హరే కృష్ణ అండి అందరికీ హరే కృష్ణ మన జగన్నాథ రథయాత్ర కొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతుంది అందుకని ఇప్పుడు మనం జగన్నాథుడి గురించి జగన్నాథ రథ కథ చర్చించుకోబోతున్నాము ముందుగా మనం జగన్నాథుని ఒకసారి కీర్తిద్దాం జగన్నాథుని యొక్క కీర్తన చేసుకొని ఆ తర్వాత మనము రథ కథలోకి ఎంటర్ అవుదాము నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ మీ అందరికీ జగన్నాథ కథ కనిపిస్తుంది జగన్నాథ అష్టకం కనిపిస్తుంది అదందరూ చూసి అందరం కలిసి ఒకసారి పాడుకుందాం జగన్నాథుని కీర్తిద్దాం జగన్నాథ అష్టకం ఇది మనకి శంకరాచార్యులు ఒకసారి పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆయన జగన్నాథుని కీర్తిస్తూ రాసిన అష్టకం అండి ఇది జగన్నాథ అష్టకం కి జై కదాచిత్ కాళింది తాట విపిన సంగీత కరవో కదాచిత్ కాళింది తాట విపిన సంగీత కరవో హరే కృష్ణ మాతాజీ మ్యూట్ చేసుకోవచ్చు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మాతాజీ కదాచిత్ కాళింది తాట విపిన సంగీత కరవో కదాచిత్ కాళింది తాట విపిన సంగీత కరవో విరి నారి వదన కమల స్వాద మధుప రపతి గణేశాజిత జగన్నాథ స్వామి నాయన పతగామి జగన్నాటే నేత్రాంతే సామాచర కటాక్షం విదధాతి సదా శ్రీమద్ బృందావన వసతి లీల పరిచయో జగన్నాథ స్వామి నాయన పతగామి అవతు మే జగన్నాథస్వామి నాయన పతగామి అవతు మే మహాంబోధిస్తీరే కారుచిర నీల శిఖరే మహాంబోధిస్తీరే కనకచుచిరే నీల శిఖరే వసన్ ప్రసాదాంత సహజ బల భద్రేణ బలినా సుభద్రా మధ్యస్థ సకలా సురా సేవా వసరాధో జగన్నాథ స్వామి నాయన పతగామి అవతు మే జగన్నాథ స్వామి నాయన పతగామి అవతు మే జగన్నాథ స్వామి
पापारावारा सा जला जला तश्रेणी रुचिरो రమావాణి రామా స్ఫుర కమల పంకే తుహముకా రమావాణి రామా స్ఫుర కమల పంకే తుహముకా దయా రాజ్య శ్రీష్ణ శిఖా గీత చరితో జగన్నాథ స్వామి నాయన పతాగా జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నాయన పతాగామి భావతు మే జగన్నాథ స్వామి నాయన పతాగామి భావతు మే. హరే కృష్ణ అండి, మొదటిసారి వింటున్నారు కాబట్టి అలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. అష్టకము మన ప్రతి ఒక్క జగన్నాథ్ మందిరంలో ఈ జగన్నాథ అష్టకాన్ని పాడుతూ ఉంటారు. మనం చిన్నగా నేర్చుకుందాం మాతాజీ. ముందుగా మనం ఈరోజు జగన్నాథ్ రథయాత్ర అంటే చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి, కానీ ఎటువంటి సందేహం అవసరం లేదండి. మనం జగన్నాథ వ్రత కథ శ్రద్ధగా చర్చించుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము వర్చువల్ యాత్రకు వెళ్తున్నామండి అందరము కలిసి పూరి దగ్గరికి. పూరి ఎక్కడుందండి? పూరి జగన్నాథ్ యొక్క మందిరము మనకు ఒరిస్సాలో ఉంటుందండి. చాలా మందికి పూరి జగన్నాథ్ అని నేను ఒకసారి అంటే ఎవరితోనూ వాళ్ళు అన్నారు పూరి జగన్నాథ్ డైరెక్టర్ దగ్గరికి నువ్వెందుకు వెళ్తావన్నారు. నాకు ఐడియా కూడా రాలేదు, వాళ్ళకి అట్లా ఐడియా వచ్చిందనమాట. అంటే జగన్నాథుడి గురించి కంటే ఆ డైరెక్టర్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. ఇప్పుడు కానీ మనం తప్పకుండా అందరము జగన్నాథుడి రథయాత్ర గురించి చర్చిస్తాం. ఎంతో వైభవంగా జరుగుతుంది. మనకి తెలుసు చారుధామ్ హోలీ ప్లేసెస్ అంటే మన మొత్తం భారతదేశానికి నాలుగు వైపులా కూడా ఈ నాలుగు ధామాలు ఉంటాయి. నార్త్ లోనేమో బద్రీనాథ్, బద్రీనాథ్ని ఎక్కువగా సత్యయుగంలో వర్షిప్ చేసేవాళ్ళంట. ఇప్పటికీ మనము బద్రీనాథ్లో బద్రీనాథుని చూడొచ్చు. మనకి వెస్ట్ లో అంటే పశ్చిమంలో ద్వారకల్లో శ్రీకృష్ణ భగవాన్, ఆయన ద్వాపర యుగంలో అక్కడ ఉన్నారు. మనకి తూర్పులో అంటే మన తూర్పు సైడు పూరి జగన్నాథ్, సౌత్ కింద రామేశ్వరం అని చెప్తారు కొంతమంది, కొంతమంది శ్రీరంగం రంగనాథుడి గురించి కూడా చెప్తూ ఉంటారు అనమాట. స్వామి ఇక్కడ మేల్కొని బద్రీనాథ్ లో ఇక్కడనేమో మంచిగా డ్రెస్అప్ అవుతారు అంటే మంచిగా అలంకరించుకొని ఇక్కడ పూరి దగ్గరికి వచ్చి అక్కడ మంచిగా ప్రసాదం తీసుకొని సౌత్ లో రామేశ్వరం దగ్గరికి వెళ్ళి అక్కడ శయనిస్తారంట. స్వామి యొక్క దినచర్య ఆ విధంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ జగన్నాథుడి యొక్క ధామం ఎలా ఉంది అంటే హరే కృష్ణ మాతాజీ, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపించట్లేదు.
ఇప్పుడు కనిపిస్తుంది కదా మాతాజీ, ఇది చూడండి మాతాజీ ఒకసారి. మనము పూరి రథయాత్ర, ఇది విర్చువల్ యాత్రకి వెళ్తున్నాము. ఈ నాలుగు ప్లేసుల్లో భగవంతుడు ఈ విధంగా ఉంటారు, బద్రీనాథ్లో, ద్వారకలో మరియు పూరిలో, సౌత్ లో రామేశ్వరంలో ఆయన ఎక్కువగా అంటారు. ఇవి ముఖ్యమైన ధామాలు. అయితే పూరి ధామ్ ఎలా ఉంటుందో చూడండి, శ్రీక్షేత్ర ధామ అంటారు దీన్ని. ఇంకా దీన్ని పురుషోత్తమ క్షేత్ర అని కూడా అంటారండి. శ్రీక్షేత్రం అంటే దాని ఆకారం ఎలా ఉంటుందో చూడండి, శంకు యొక్క ఆకారంలో. అంటే ఇప్పుడు చూడండి మనము ఫ్లైట్ మోడ్ లో పై నుంచి చూస్తే మనకి ఆ వ్యూ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా శంఖం ఆకారంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మధ్యలోనేమో భగవంతుడి యొక్క శ్రీక్షేత్రం ఉంటుంది. ఆ తర్వాత చుట్టూ ఈ మొత్తము ఈ టెంపుల్ యొక్క ప్రాంగణంలోనే అనేక మందిరాలు ఉంటాయన్నమాట. చాలా మంది మా దేవతల యొక్క మందిరాలు మనకు ఉంటాయి. ఒక్కొక్క మందిరానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇక్కడ అయితే ఇది రాలేదు మేడం, టెంపుల్స్ ఏమి రావట్లేదు, మీకు కనిపించట్లేదా మాతాజీ? లేదండి, ఏంటి మాతాజీ కనిపిస్తుందా లేదా మాతాజీ? కనిపించట్లేదు. పూరి క్షేత్రం కాదు మాతాజీ, ఇక్కడ గుడి గుడి కాదు, శంకు ఆకారం చూపిస్తున్నాను కదా. భక్త కవి సలాభాగన్ ఉంది, స్లైడ్స్ చేంజ్ అవ్వట్లేదు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి మాతాజీ, శంకు ఆకారంలో కనిపిస్తుంది శ్రీక్షేత్రము. దీన్ని పురుషోత్తమ క్షేత్రము, పురుషోత్తమ ధామం అని కూడా అంటాము. ఇది ఎలా ఉంది చూడండి మాతాజీ, శంకు ఆకారంలో ఉంది. ఈ శంకు ఆకారంలో ఈ మధ్యలోనేమో శ్రీక్షేత్రం ఉంది, అయితే ఈ చుట్టూనేమో అనేక మందిరాలు ఉన్నాయన్నమాట. ఈ ఒక్కొక్క మందిరానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉందండి. కొన్ని ముఖ్యమైన మందిరాల గురించి మనము చర్చించుకుందాము. కనిపించింది కదా మాతాజీ, అంటే శంకు ఆకారంలో, కాన్షల్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ చూడండి మాతాజీ, ఇదే శ్రీక్షేత్రం, అంటే ఇదే ముఖ్యమైన క్షేత్రము. ఈ మధ్యలో ఉన్న ఈ మందిరంలోనే మనకి ఆ జగన్నాథుడు ఉంటాడన్నమాట. ఆ తరువాత ఇక్కడ మనకి చూడండి ఇంకా వేరే క్షేత్రాలు కూడా ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్న మందిరంలో జగన్నాథుడు ఉంటాడు. ఆ పైన మనకి ఆ శ్రీచక్రం ఉంటుంది, కనిపిస్తుందండి, అదే మనకి సుదర్శన్ చక్రం అన్నమాట. అయితే ఆ సుదర్శన్ చక్రము ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకు చాలా మందికి తెలుసు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమాయి వాళ్ళు ముగ్గురే ఉంటారని తెలుసు. కానీ ఇది ఆ భగవంతుడు ఇక్కడ సుదర్శన్ రూపంలో కూడా ఉంటారు. అందుకనే ఇప్పుడు చూడండి మనం ప్రేయర్స్ స్టార్టింగ్ లో జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి సుదర్శన్ కీ జై అంటాం. అంటే ఆ సుదర్శన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సుదర్శను ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ సుదర్శన్ కి ఒకవేళ ఇప్పుడు మనకి తెలుసు, చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ క్షేత్రంలో ఆ జగన్నాథ్ యొక్క క్షేత్రంలో వేరే మతాల వాళ్ళకి ఆ అసలు ఎంట్రన్స్ అనేది లేదు, కేవలం హిందువులకు మాత్రమే అందులో ప్రవేశం ఉంది. అందుకని ఎవరైనా కానీ ఈ శ్రీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి సుదర్శన్ని కనుక ఆ మందిర గోపురం మీద ఉన్న సుదర్శన్ని దర్శించుకున్నా కానీ జగన్నాథుడిని దర్శించుకున్నట్టే. అందుకని ఈ సుదర్శను అంత ఇంపార్టెంట్ అన్నమాట. పైన ఉంది కనిపిస్తుంది కదండి జెండా, ఈ జెండాని ప్రతిరోజు కూడా సాయంకాలము 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మారుస్తారండి. ఎవరో ఒకళ్ళు ఆ వాళ్ళు ఒక టీం ఉంటుంది మాతాజీ, అక్కడ ఏ సేవ చేయడానికైనా ఒక టీం అనేది ఉంటుంది, వాళ్లే ఆ సేవ చేస్తూ ఉంటారు. అంతే తప్ప వేరే వాళ్ళకి ఆ ఒకళ్ళు చేసే సేవ ఇంకొకళ్ళకి ఇవ్వరన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రము జెండాని మారుస్తూ ఉంటారు. ఆ తరువాత మనకి
ఇక్కడ చూడండి మాతాజీ కనిపిస్తుంది కదా ఫోర్ గేట్స్ ఆ హరే కృష్ణ ఫోర్ గేట్స్ ఆఫ్ శ్రీ మందిరం కనిపిస్తున్నాయి మాతాజీ ఆ ఇక్కడ ఉన్నాయి కదండి మొదటి గేటు దీన్ని లయన్ గేట్ అంటాం ఆ తరువాత గేటు హార్స్ గేట్ అంటే మొదటిదేమో సింహద్వారము తరువాతదేమో అశ్వద్వారము మూడవదేమో వ్యాఘ్ర అంటే వ్యాఘ్రం అంటే తెలుసు కదండి పులి వ్యాఘ్ర ద్వారము నాలుగవదేమో గజద్వారము అంటే ఈ నాలుగు దేనికి ప్రామాణికంగా తీసుకుంటామంటే ఆ వెనకటి కాలంలో ప్రతి వర్ణానికి కూడా ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క ద్వారం కూడా భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళేవారు ఇంకొకటి మనకి ధర్మార్థ కామ మోక్షాలకు కూడా ఆ ప్రతినిధిగా ఈ ద్వారాలని చెప్పొచ్చు అన్నమాట ఈ సింహద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ముందు ఉన్న ఈ పిల్లర్ ని ఏమంటామంటే ఆ పిల్లరు అరుణ అరుణ పిల్లర్ అండి అరుణ ధ్వజం అంటాము దీన్ని ఇది ఈ మెయిన్ ఇది సింహద్వారమే అనమాట ఇక్కడి నుంచే అందరు కూడా లోపలికి వెళ్తారు అయితే ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ అందరికి కూడా ప్రవేశం ఉండదు హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది అందుకని ఏం చేస్తారంటే మనకి ఈ సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి ఉంటారు జగన్నాథుడు ఆ జగన్నాథుడి పేరు ఏమిటంటే పతిత పావన జగన్నాథ్ అన్నమాట ఇది పతిత పావన జగన్నాథ్ ఒక గొప్ప భక్తుడి ఉండేవాడు జగన్నాథుడికి అయితే ఆయనని బలవంతంగా కొంతమంది ముస్లింలు ఒక ముస్లిం కింద మార్చేశారనమాట అందుకని ఆయనకి జగన్నాథుడు అంటే చాలా ఇష్టం అందుకని ఆయన చాలా రోజులు వచ్చి జగన్నాథుని వేడుకొని చాలా ఏడ్చేవాడు అనమాట నాకు నిన్ను దర్శించుకోవాలనింది స్వామి అని అంటే అలాంటి భక్తుల కోసం ఆయన కోసం జగన్నాథుడు ఇక్కడ వెలిశాడనమాట స్వయంగా అయితే ఇక్కడ పక్కన బలభద్రుడు కానీ సుభద్రమాయి కానీ ఉండరు జగన్నాథుడి చేతులు కానీ కింద శరీరం కానీ ఏమీ కనిపించదు కేవలము జగన్నాథుడి యొక్క ఫేస్ మాత్రమే కనిపిస్తుంది చాలా మంది మీలో ఊరి వెళ్ళే ఉంటారు మీ అందరూ దర్శించుకునే ఉంటారు లోపలికి వెళ్ళగానే ఈ పతిత పావన జగన్నాథు మనకి మంచిగా దర్శనం ఇస్తూ ఉంటారనమాట ఆ తరువాత మనము ఇక్కడ చూడండి ఇక్కడనేమో లోపలికి వెళ్ళే గేట్ దగ్గర ఈ సైడ్ లో పతిత పావన జగన్నాథ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి మెట్లు ఉన్నాయి ఈ మెట్లు మొత్తం ఎన్ని మెట్లు ఉంటాయంటే 22 మెట్లు అనమాట ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిని ఎక్కుకుంటూనే మనము వెళ్ళాలి అంటే ఏదో ఒక గేట్ లోంచి అలా వెళ్ళిపోకూడదు అనమాట సింహద్వారంలో ఈ మెట్ల ద్వారానే వెళ్ళాలి అయితే 22 మెట్లలో కూడా ప్రాముఖ్యత ఉంది ఎలా అంటే ఈ జగన్నాథుడి దగ్గరికి ఎవరు వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశమే జగన్నాథుడి మెట్లు ఎవరు ఎక్కుతారో ఇంకా వాళ్ళు ఈ భౌతిక లోకంలోకి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదని జగన్నాథుడి యొక్క ఆశీర్వాదం ఉందన్నమాట అందుకని ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ గా భయపడేది ఎవరండి అయ్యో ఇలా ఉంటే ఎలా స్వామి అందరూ పాపాత్ములందరూ కూడా వెళ్ళిపోతే ఇలా ఎలా అని యమధర్మరాజు అడుగుతారు జగన్నాథుని అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తారంటే ఒకటి చెప్తారు ఆయన చాలా మెర్సిఫుల్ జగన్నాథుడు ఏమంటాడంటే సరే అయితే మీరు ఆ యమధర్మరాజు మీరేం బాధపడకండి నేను మీకు కూడా ఒక మార్గం చెప్తాను అని ఒకటి చెప్తారనమాట మనం ఈ 22 మెట్ల గుండా వెళ్తుంటే ఇక్కడ మూడవ మెట్టు అనేది కొంచెం నల్లగా ఉంటుంది అనమాట అందుకని ఏం చేయాలంటే మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు నార్మల్ గా వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ మూడవ మెట్టుని తాకకూడదు తాకితే ఏమవుతుందంటే మనం జగన్నాథుని దర్శనం చేసుకున్న ఫలితము ఈ పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్న ఫలితం అనేది పోతుంది అందుకని ఆ మూడవ మెట్టుని తగలకుండా మనము తిరిగి రావాలి తరువాత ఐదవ మెట్టు మీద అక్కడ పాండాలు ఉంటారు అంటే జగన్నాథుని సేవించే వాళ్ళందరూ కూడా పాండాసే అనమాట అయితే ఆ పాండాలు ఏం చేస్తారంటే అక్కడనే ఇప్పుడు చూడండి మామూలుగా పితృదేవతలకి పిండాలు పెట్టాలి అంటే మనకి ఒక విధానం అనేది ఉంటుంది గుడి బయట దూరంగా అలా పెడతారు కానీ ఇక్కడ జగన్నాథ మందిరంలో ఆ స్టెప్స్ దగ్గరే పెడతారనమాట జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని తీసుకొచ్చి పాండాసు ఎవరి పేరు మీద మనము పితృకర్మలు చేయాలో వాళ్ళ పేరు మీద ఆ ప్రసాదాన్ని అక్కడ కొన్ని రంధ్రాలు ఉంటాయన్నమాట ఆ రంధ్రంలో వేస్తారు వేస్తే డైరెక్ట్ గా మనం ఏ పితరులకు ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ప్రసాదం వాళ్ళకి అందుతుంది అన్నమాట ఆ విధంగా మనము
ఇరవై రెండు మెట్లని వెళ్తూ ఉంటే చూడొచ్చు. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే అక్కడి నుంచి దొర్లుకుంటూ కిందికి వస్తూ ఉంటారు. అంటే ఎందుకండి అలా చేస్తారు అంటే, కొంతమంది భక్తుల భావనేమో అక్కడికి అందరు కూడా భక్తులే వస్తారు, ఆ భక్తుల యొక్క పాదధూళిని తాకాలి అని కొందరి భావన. మరికొందరేమో ఎవరికైనా సరే, ఇప్పుడు ఇక కోరికలతోని వెళ్లే వాళ్ళు ఎలా ఉంటారంటే, అక్కడ ఆ పాదాల మీద మామూలుగా మనము పొర్లు దండాలు పెడితే వాళ్ళకి ఎన్నో రోజులుగా ఉన్న క్రానిక్ డిసీజెస్, అంటే ఎన్నో రోజులుగా ఉన్న ఏవైనా అంటు వ్యాధులు కానీ ఏవైనా అసలు తగ్గిపోని వ్యాధులు ఏమైనా ఉంటే ఆ వ్యాధుల నుంచి బయటపడతారనమాట. అది మనము మందిరంలోకి వెళ్ళక ముందే చూడొచ్చు అనమాట. ఆ తరువాత మనము మందిరంలోని శ్రీ విగ్రహాలని చూస్తే, చూడండి శ్రీ విగ్రహాలు ఎలా ఉంటాయో ఇక్కడ. శ్రీ విగ్రహాలు చూడండి, ఇవి మెయిన్ డీటీస్. జగన్నాథుడు అంటే ఈ రైట్ సైడ్ లో ఉన్నది జగన్నాథ్ అండి. మళ్ళీ చివరిగా ఉన్నది, ఎడమ వైపు ఉన్నది బలభద్రుడు, మధ్యలో ఉన్నది సుభద్రమాత అనమాట. ఈ జగన్నాథుడు, బలదేవుడు, ఈ సుభద్రామాయి, ఈ సైడ్ కి జగన్నాథ్ యొక్క పక్కకి ఎడం పక్కకి సుదర్శన్ కూడా ఉంటారు మనకి. ఆ విధంగా మనము ఈ జగన్నాథుడికి చూడండి అలంకరణ పూర్తిగా ఉంది. ఈ మొత్తము ఈ అలంకరణ ఎప్పుడు చేస్తారంటే, రథయాత్ర అయిపోయిన చివరి రోజుగా, చివరి రోజులో జగన్నాథుడిని మందిరంలోకి తీసుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు ఈ అలంకరణ చేస్తారు. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే విగ్రహాలు చూడండి, జగన్నాథుడి పాదాల దగ్గర ఈ మాట కూర్చొని ఉన్నారు. ఆ ఈ పాండాస్ కూర్చొని ఉంటే ఈ పాండాస్ చూడండి ఎంత ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ జగన్నాథుడు ఎంతో పెద్దగా ఉంటాడనమాట, ఆయన ఆకారం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందుకని రథయాత్ర చేయడానికి మనకి బయటికి తీసుకొని వస్తే చూస్తే తెలుస్తుంది ఎంతో కష్టంగా పాండాలు అది మోస్తూ తీసుకొని వస్తారు. అది పాపం తీసుకురావడానికి అంత బరువు ఉంటారు కాబట్టి స్వామిని అన్ని రకాలుగా పైనుంచి సైడ్ నుంచి ఆ మధ్యలో మొత్తం తాళ్లతోని కట్టేసి తాళ్లతోని లాగుతూ తీసుకొని వస్తారనమాట జగన్నాథుడు. జగన్నాథుడి యొక్క విగ్రహాలు ఎంతో బరువైనవి. అలా జగన్నాథుడిని అసలు ఎందుకండి జగన్నాథుడికి ఈ రూపం వచ్చింది చూడండి మాతాజీ. ఇది టెంపుల్ వ్యూ ఎలా ఉంది టెంపుల్, ఇది జగన్నాథుడి యొక్క విగ్రహం. అయితే ఈ జగన్నాథుడి యొక్క ఈ గోపురం ఉంది కదండి, ఈ గోపురం మీద సుదర్శన ఉంది. ఈ గోపురం మీద ఎక్కడ కూడా మనకి ఒక్క పావురం కూడా, ఒక్క పక్షి కూడా బాలదన్నమాట. ఇంకొకటి, ఏ సమయంలో అయినా అంటే సూర్యుడు ఎటువైపు ఉన్నా, ముందు వెనక అటుపక్క ఇటుపక్క ఎక్కడ ఉన్నా కానీ, సూర్యుడు ఏ దిక్కులో ఉన్నా కానీ ఆ మందిరం యొక్క, గోపురం యొక్క నీడ ఎక్కడ కూడా పడదు. అది మనకి ఈ జగన్నాథ మందిరం యొక్క ప్రత్యేకత. ఎంతో మంది సైంటిస్టులు వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఈ జగన్నాథ్ యొక్క ఈ ఈ మిరాకిల్ ఏంటో తెలుసుకోలేకపోయారనమాట. అయితే జగన్నాథ్ చుట్టూ కూడా చూస్తే ఇక్కడ చూడండి మాతాజీ, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. చుట్టూ ఉంటాయి అన్నమాట టెంపుల్స్. అందులో ఇంపార్టెంట్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. అది శివ టెంపుల్, పార్వతీదేవి టెంపుల్, నరసింహస్వామిది, నరసింహదేవుది, రాముడి టెంపుల్, హనుమాను, లార్డ్ చైతన్య అంటే చైతన్య మహాప్రభుది, వరాహ స్వామిది, ఆంజనేయ స్వామివి, అనేక మందిరాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క మందిరానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే ఈ మందిరంలోని విగ్రహాలని చూస్తే మనకు అనిపిస్తుంది ఎందుకండి ఈ విగ్రహాలు ఇలా ఉన్నాయి, ఇలా ఎందుకు ఉన్నాయి భగవంతుడి యొక్క విగ్రహాలు అని మనకి అనిపిస్తుంది. అయితే దాని గురించి మనము తర్వాత చర్చించుకుందాం. ఈ మందిర గోపురంలో ఉన్న ఈ శ్రీచక్రం ఉంది చూడండి, శ్రీచక్రం. ఇది మొత్తం సుదర్శన చక్రం అనమాట. ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు దర్శించుకున్నా కానీ వాళ్ళు స్వయంగా స్వామిని దర్శించుకున్న దానితోనే సమానం. ఈ దీన్ని ఏమంటారంటే నీలా చక్రం అని కూడా అంటారు. ఇది మెటల్ తోని తయారు చేయబడి ఉంటుంది. ఈ మొత్తం దీని వెయిట్ అంతా కూడా 1 టన్ ఉంటుంది అనమాట, 907 కేజీల బరువు ఉంటుంది ఇది. అయితే ఈ చక్రాన్ని మనం చూస్తే మనము ఎటువైపు వెళ్ళినా, ఇప్పుడు చూడండి ఏదైనా చక్రము ఇటువైపు వెళ్తే మన వైపు తిరిగింది అనిపిస్తుంది, అటువైపు వెళ్తే ఒకవైపు సైడ్స్ కూడా కనిపించవచ్చు. కానీ ఈ జగన్నాథ్ యొక్క క్షేత్రంలో ప్రాముఖ్యత ఏమిటంటే ఈ సుదర్శన చక్రం ఎటువైపు వెళ్ళినా కానీ అది మన వైపే చూస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అది ఒక్కటి కూడా ఇక్కడ
ప్రత్యేకత అయితే ఈ ఈ మెయిన్ ఇది ఉంటుంది కదండి ఈ శ్రీ చక్రం ఈ సుదర్శన చక్రంలో ఏకాదశి రోజు ఒక ఆ దీపాన్ని వెలిగిస్తారు అయితే ఆ దీపం అనేది ఏకాదశి రోజు మాత్రమే వెలిగిస్తారు దీనికి ప్రతిరోజు ఈవినింగ్ మనము ఈ జెండాని మార్చే ఈ ఈ అద్భుతమైన ప్రక్రియను చూడొచ్చు ఏ విధంగా పాండాస్ ఆ జెండాని తీసుకొని పైకి వెళ్లి అక్కడ మారుస్తారన్నమాట అయితే అది పసుపు రంగు ఆరెంజ్ రంగు ఈ రెండు రకాలుగానే ఈ రెండు రంగుల్లోనే ఉంటాయి జెండాలు ప్రతిరోజు తప్పకుండా జెండాని మారుస్తారు జెండా అంటే భగవంతుడి యొక్క విజయ చిహ్నం అన్నమాట అయితే ఈ విధంగా జగన్నాథుడు ఎందుకు ఉంటాడు అనేది మనము చూస్తే జగన్నాథుడు ఎందుకు ఈ విధంగా ఉంటాడంటే మనము దీనికి మనము ముందుగా ద్వారకకు వెళ్ళాలి ఆ ద్వారకకి వెళ్తే అక్కడ తెలుస్తుంది ద్వారకలో ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రతిరోజు నిద్రపోయే సమయంలో అందరూ రాణులు కూడా చూస్తారు కదండి ప్రతి రాణి కూడా ఈ విషయాన్ని ఎంత మంది అండి ఆయనకు రాణులు 16,108 మంది రాణులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే అందరు కూడా ఆయన అబ్జర్వ్ చేశారంట అందరు కూడా ఏమంటారంటే శ్రీకృష్ణ భగవానుడు నైట్ నిద్రలో ఆ వృందావన వాసుల్ని కలవరిస్తూ ఉంటారన్నమాట హే రాధే ఆ హే గోపి అని గోపబాలుణ్ణి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఉంటాడు ఆ అయితే వాళ్ళందరినీ స్మరిస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటారు ఇక్కడ స్వామికి ఏం తక్కువైంది మేము ఇంత బాగా చూసుకుంటున్నా ఆ వృందావనంలోని గోపికల్ని గోపబాలుర్ని గోవులతో సహా తలుచుకుంటున్నారు స్వామికి ఎందుకు వాళ్ళంటే అంత ఇష్టము ఆ స్వామికి అక్కడ ఏమంత ప్రియమైంది ఉంది అని తెలుసుకోవాలనుకుంటారన్నమాట తెలుసుకోవాలనుకొని కానీ ఎవరిని అడిగి తెలుసుకోవాలి ఎవరిని అడగడానికి వాళ్ళకప్పుడు వాళ్ళకి తెలిసింది ఎవరు అంటే అక్కడ వృందావనంలో ఉన్నది కృష్ణుడితో పాటు ఇక్కడ ద్వారకలో ఉన్నది కృష్ణుడితో పాటు ఎవరు అంటే రోహిణీమాత రోహిణీమాతే వాళ్ళతో కలిసి ఉంది అక్కడ కృష్ణుడిని చూసింది వృందావనంలో ఇక్కడ కూడా చూస్తూ ఉంది అయితే అందరూ వాళ్ళు కలిసి అనుకుంటారన్నమాట రోహిణీమాత ఎవరు అంటే ఆమె ఆ బలరాముడి యొక్క తల్లి గారు అయితే ఇక్కడే కాదండి అక్కడ గోలోక వృందంలో కూడా వృందావనంలో కూడా మనకి బలరాముడి యొక్క తల్లి రోహిణీమాత అయితే రోహిణీమాతని అడగాలని అందరూ నిర్ణయం చేసుకుని వెళ్ళి రోహిణీమాతని అడుగుతారు రోహిణీమాతని అడిగితే ఆవిడ అంటుంది నేనైతే మీకు చెప్తాను కానీ మధ్యలో కనుక బలరామకృష్ణులు వచ్చారంటే మళ్ళీ ఇక్కడ ఉండరు మిమ్మల్ని అందరినీ వదిలేసి బృందావనికి వెళ్ళిపోతారు అయితే నేను మీకు చెప్పేటప్పుడు బలరామకృష్ణులు వినకుండా చూసుకోవాలి అని ఆమె షరతు పెడుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తారు సరే అయితే ఎలా అయినా కానీ మనము ఎవరు రాకుండా చూసుకోవాలి అని చూసుకోవాలని ఏం చేస్తుంది రోహిణీమాత అయితే ఎవరన్నా ద్వారపాలకుడిని అక్కడ నియమిద్దాము అని అనుకుంటారు ద్వారపాలకుడిని నియమిద్దాం అనుకుంటే అక్కడ ఈ ద్వారపాలకుళ్ళ మాట కృష్ణ బలరాములు వింటారా ద్వారపాలకుడు ఉంటే కష్టం అని ఏం చేస్తారంటే సుభద్రామాతను అక్కడ ఉంచాలి అని చెప్పి అందరూ కలిసి నిర్ణయం చేసి ఆ మాటని సుభద్రామాతకు చెప్తారన్నమాట అయితే సుభద్రామాత సరే అయితే ఆ నేను ఉంటాను అని అందరూ వాళ్ళందరూ వదినలు కదా ఆమెకి ప్రియమైన మరదలు అడిగితే ఎలా కాదంటుంది సరే అని అక్కడ ఆ ద్వారం ముందర నిలబడి ఉంటుంది అనమాట సుభద్రామాత అయితే ఆ రుక్మిణీదేవి ఆ రోహిణీమాత కృష్ణుడి యొక్క లీలలు చెప్పడం ప్రారంభిస్తుంది అనమాట ఎన్నో లీలలు అలా చెబుతూనే ఉంటుంది అనమాట అయితే కృష్ణుడి యొక్క తెలివితేటల్లో మనం ఒక్క లీల చూద్దాం ఒకసారి కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే ఆ ఒక గోపిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు అయితే ఆ గోపిక ఏం చేస్తుంది అందరు గోపికల్లాగా ఈ వెన్నని మీగడని పెరుగుని ఎక్కడో అట్టి మీద అక్కడ పెట్టకుండా ఏం చేస్తుంది అంటే ఇంటి మధ్యలోనే అన్ని కుండల్ని పరిచేసి ఉంచుతుంది ఎందుకంటే ఆమె కృష్ణుడు రావాలని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట అలా అన్ని పెట్టేసి ఆమె దాక్కొని వెయిట్ చేస్తూ ఉంటుంది కృష్ణ బలరాములు కృష్ణుడు ఆ వాళ్ళ స్నేహితులు మళ్ళీ మొత్తము కోతుల్ని కూడా అందరిని తీసుకొని వచ్చేస్తాడు కృష్ణుడు తీసుకొని రాగానే అక్కడ మంచిగా మీగడ ఆ పెరుగు వెన్న అన్నీ ఉంటాయి అన్ని కోతులకి గోపబాలకి అందరికి ఇచ్చినాక ఒక మంచి పెద్ద వెన్న కుండను తీసుకొని కృష్ణుడు మంచిగా కూర్చొని అందులోకి చెయ్యి పెట్టి ఇక తిందాము అని చూస్తుంటారు చూస్తుంటే ఆ గోపిక సడన్ గా పక్క నుంచి వచ్చి చెయ్యి పట్టేసుకుంటుంది చెయ్యి పట్టేసుకొని కృష్ణుడిని ఆ ఎవరు నువ్వు
ఎవరు నువ్వు అని అడుగుతుంది. అడిగితే ఆయన అంటాడు, నేను కృష్ణుడిని అని చెప్పొచ్చు కదా, ఏమంటారంటే కృష్ణుడు నేను బలరాముడి యొక్క తమ్ముడిని అని చెప్తారు. యాక్చువల్ గా బలరాముడు అక్కడ ఉండడు అనమాట, ఆయన ఎక్కడో ఉంటాడు. కానీ కృష్ణుడు చెప్పే విధానం చూడండి, బలరాముడు పేరు చెప్తాడు, బలరాముడి యొక్క తమ్ముడిని నేను. అంటే మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, నేను పొరపాటున మా ఇల్లు అనుకొని మీ ఇంటికి వచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆమె అనుకుంటుంది, అమ్మాయి ఎన్ని తెలివితేటలు కృష్ణుడికి, మా ఇల్లు అనుకొని వచ్చానని చెప్తున్నాడు. సరే అయితే పొరపాటున వచ్చావు, మరి ఎందుకు వెన్నకుండలో చేయి పెట్టావు అని అంటే అంటుంది అనమాట, ఎందుకు అలా అరుస్తారు మీరు, కొంచెం నిదానంగా మాట్లాడండి. నేను నాది ఒక ఆవు దూడ ఉంది, అది తప్పిపోయింది, తప్పిపోయింది కాబట్టి అది వెతుకుతూ 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 వచ్చి మీ ఇంట్లో కుండలో చేయి పెట్టానని చెప్తాడు అనమాట. అంటే ఆమె ఆశ్చర్యపోయి ఇలా ముక్కు మీద చెయ్యి పెట్టుకుని ఆయన తెలివితేటలకు విని ఆశ్చర్యపోతూ అలా ముగ్ధురాలైపోయి నిలబడిపోతుంది. కృష్ణుడు చెయ్యి వదిలేస్తుంది, కృష్ణుడు అక్కడ వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు అనమాట. ఇలాంటి కథలు రోహిణి మాత వివరిస్తూ వివరిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు లోపల విన్న ఆ విన్న వాళ్ళు ఎవరండి, లోపల అందరూ రాణులు అందరూ వింటూ ఉంటారు, వాళ్ళందరూ తన్మయత్వంలో ఉండిపోతారు. అయితే అసలు కృష్ణ కథలు వింటూ ఉంటే అటువంటి తన్మయత్వము ఎవరికండి, ఆ రాణులకి వచ్చేసింది. అక్కడ ఉన్న సుభద్రా మాత కూడా ఆ తన్మయత్వంలో వినిపోయి ఒక స్టాచ్యూ లాగా అలా ఉండిపోయింది అనమాట సుభద్రా మాత. అలా అందరూ వింటూ ఉంటే అప్పటికి అక్కడికి సడన్ గా బలరామ కృష్ణులు వచ్చేస్తారు. వచ్చేసి ఆ వాళ్ళు ఏంటి ఇక్కడ అంతా కొంచెం సందడి లేదు, ఆ అంతా కొంచెం సైలెంట్ గా ఉన్నారు, ఏదో కొత్తగా ఏదో జరుగుతుంది, అది ఏమిటో చూద్దామని లోపలికి రాగానే వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించి లోపలికి వచ్చి చూస్తే ఈ సుభద్రామాత ఒక గుమ్మం ముందర నిలబడిపోయి ఇలా తన్మయత్వంలో మునిగిపోయి వింటూ ఉంటుంది అనమాట. వింటూ ఉంటే బలరామ కృష్ణులు అక్కడికి వస్తారు. అయితే వాళ్ళిద్దరూ వచ్చిన విషయాన్ని కూడా ఆమె గమనించదు, గమనించకుండా వింటూనే ఉంటుంది. అప్పుడు బలరామ కృష్ణులు ఇద్దరు కూడా వస్తారు, వచ్చి వాళ్ళు కూడా వింటూ తన్మయత్వంలో అలా మునిగిపోయి వింటూనే ఉంటారనమాట. అయితే అది ఎవరి లీలలండి, కృష్ణుడి యొక్క లీలలు బలరాముడి యొక్క లీలలు, అవి వినే వాళ్ళిద్దరూ ముగ్ధులైపోతారనమాట. ఇప్పుడు చూడండి, మనము అందరం కూడా కృష్ణుడి యొక్క లీలల్ని వింటున్నాము. ఎవరైతే కృష్ణ లీలలకి ఆకర్షింపబడలేదు అంటే ఇంకా మన అంత భౌతికత్వం ఎవరిలో లేదనమాట. కృష్ణ లీలలకి ఎవరు ఆకర్షింపబడరో వాళ్ళలో ఎంతో భౌతికత్వం ఉంది, ఎన్నో కల్మషాలు ఉన్నాయని అర్థం. ఆ కల్మషాలు మనలో తొలగిపోతూ ఉంటే మనకి కృష్ణ లీలల పట్ల ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలా కృష్ణ భగవానుడు, మనము సుభద్రామాయి, బలరాముడు, ముగ్గురు కూడా రోహిణీమాత చెప్పే లీలల్ని విని ఎంత మహాభావ రూపంలోకి వెళ్ళిపోతారంటే వాళ్ళ కళ్ళు మొత్తం ఇలా పెద్దగా అయిపోతాయి అన్నమాట. పెద్దగా అయిపోయి బాడీ అంతా చిన్నగా ఇలా కుంచుకుపోయినట్టు అయిపోయి చేతులు కాళ్ళు మొత్తం దగ్గరికి అయిపోయి ఇలా చిన్నగా రూపాల్లోకి మారిపోతారు. అయితే ఇది మొత్తము ఎవరూ చూడట్లేదు అని వాళ్ళు తన్మయతల్లో మునిగిపోయి కృష్ణ కథని వింటూ ఉంటారు. కానీ ఎవరు చూడని విషయాన్ని ఎవరు గమనిస్తారండి, ఎక్కడ ఏం జరిగినా ఎవరికి అర్థమవుతుంది అంటే నారద మహామునికి. నారద మహాముని ఏం చేస్తారు, ఆకాశంలో అలా విహరిస్తూ ఉంటారు. అయినా ఆయనకి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో. ముందు నారద మహాముని వచ్చి వాళ్ళని చూస్తారు. నారద మహాముని వచ్చి చెప్తాడనమాట, అంటాడు నేను చూశాను అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నారదుడు వచ్చాడని. ఇంకా వాళ్ళు వాళ్ళ సాధారణ రూపంలోకి మారిపోతారనమాట. అప్పుడు ఆయన అంటాడు, నేను చూశాను మీ మహాభావ రూపాన్ని అంటే నారద మహాముని. సరే అయితే ఎవరికి చెప్పకు అంటాడు కృష్ణుడు. అంటే అలా కాదు, ఈ విషయాన్ని నేను అందరికి చెప్తాను, మీరు కూడా ఈ దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వండి అని ప్రాధాన్యపడతాడు. అప్పుడు మన భక్తులు ఎవరైనా ఏదైనా అడిగితే భగవంతుడు కాదంటాడా, భగవంతుడు సరే అని చెప్తాడు. ఇప్పుడు ఈ మా రూపాల్ని మీరు దారు బ్రహ్మ రూపంలో మీరు దర్శనం చేసుకుంటారు అని ఆశ్వాసం ఇస్తారు అందరి జీవులకు కూడా. అది నారద మహాముని యొక్క కోరిక వలన భగవంతుడి యొక్క మహాభావ ప్రకాశ రూపాన్ని మనమందరం కూడా ఇప్పుడు జగన్నాథుడి రూపంలో మనము అర్థం చేసుకోవచ్చు. అయితే మనము ఇప్పుడు ఒక చిన్న కథ చూద్దాం.
మరి ఎలా వచ్చాయండి ఈ విగ్రహాలు? ఈ విగ్రహాలు ఎలా వచ్చాయంటే మనము ఈ విగ్రహాల తయారీ ఎలా జరిగిందో ఒక 2 మినిట్స్ ఒక చిన్న కథని చర్చిద్దాం. మనకి తెలుసు అందరికీ ఆ ఒరిస్సాలో ఆ ఈ జగన్నాథుడి యొక్క విగ్రహాల తయారీకి కారణము ఆ ఇంద్రద్రుమ్య మహారాజు. ఇంద్రద్రుమ్య మహారాజు ఒక చాలా గొప్ప భక్తుడు. అయితే ఆయనకి ఒక చిరకాల కోరిక అనేది ఉంటుందన్నమాట. ఏమిటంటే ఆయన కోరిక, నేను ఎలా ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన విగ్రహాన్ని అర్చించాలి, పూజించాలి అని ఆయన కోరిక. అని ఆయన ఏం చేస్తాడు, అలాంటి విగ్రహం కావాలి ఆయన ఆయన వెతుకుతూ వెతుకుతూ ఉంటాడు, కానీ ఆయనకి ఎక్కడ కూడా దొరకదన్నమాట. అయితే ఒకసారి ఒక గొప్ప బ్రాహ్మణుడు వాళ్ళ యొక్క సభలోకి వచ్చి చెప్తాడు నీలమాధవ గురించి. నీలమాధవ అని కృష్ణ భగవాన్ యొక్క దివ్యమైన ఒక విగ్రహం ఉంది, అది భగవంతుడి యొక్క స్వయం ఆ స్వరూపము, అది మీరు తీసుకొచ్చి పూజించవచ్చు అని చెప్తారన్నమాట. అది ఎక్కడ ఉంది అంటే, అది ఎక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదు, అది మాత్రం ఉంది తూర్పు దిక్కుగా ఉత్కళ ప్రాంతంలో ఉంది అని చెప్తారన్నమాట. అయితే ఎంత మందిని పంపించినా గానీ ఆ ఎక్కడ ఉందో కనుక్కోలేకపోతారు. అప్పుడు స్వయంగా ఆయన మంత్రి గారి యొక్క కుమారుడు ని పంపిస్తారు, అది మొత్తము ఆ విగ్రహం ఎక్కడ ఉందో వెతకమని. అయితే ఆయన మొత్తము వెతుకుతూ 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 మొత్తం అన్ని ప్రదేశాలు గాలించి ఈ ఉత్కల ప్రాంతము అంటే ఈ ఉజ్జయిని ఉండే ప్రదేశం అన్నమాట అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి తెలుస్తుంది ఆ ఏమిటి అంటే, ఆయన అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటారు. వెతుకుతూ ఉంటే ఆయనకి అక్కడ ఆ ఒక గిరిజనుల యొక్క ప్రాంతానికి వెళ్తే ఆ గిరిజనుల యొక్క హెడ్ ఆ గిరిజనుల యొక్క రాజు విశ్వసేనుడు అన్నమాట. ఆ విశ్వసేనుడు అనే ఆయన వాళ్ళ గిరిజనుల హెడ్. ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి ఈయనని చూస్తాడు, ఈ ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క మంత్రి గారి యొక్క పుత్రుడు. ఆయన అక్కడికి వెళ్తాడనమాట. ఆయనకి వెళ్తే ఆయనకు వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. ఒక అతిథి కాబట్టి వాళ్ళు అందరు కూడా ఆయన్ని మంచిగా చూసుకొని ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అయితే విశ్వసేనుడి యొక్క కూతురు ఉంటుంది, ఆ కూతురు తోని ఈయన ప్రేమలో పడతాడు. ప్రేమలో పడి ఆయన వివాహం చేసుకొని అతడి ఇంట్లోనే ఇల్లరికి అల్లుడుగా ఉంటాడు. ఆయనకి తెలుసు ఈ వీళ్ళ దగ్గరే ఉంది నీలమాధవ అని. వీళ్ళని సామాన్యంగా అడిగితే చెప్పరు. అయితే ఇప్పుడు వివాహం చేసుకున్నాడు కదా, ఖచ్చితంగా పుత్రిక చెప్తుంది, ఎందుకంటే భార్య అనేది భర్త మాట వింటుంది, భర్తకు రెస్పెక్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా అడిగితే చెబుతుంది అని ఆయనని ఆమెను అడుగుతాడు అనమాట. మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నాడు ప్రతిరోజు? ఆయన రాగానే ఎంతో ఆ సుగంధ భరితమైన పుష్పాలను తీసుకొస్తాడు, మహాప్రసాదాన్ని తీసుకొని వస్తాడు. ఎక్కడికి వెళ్తాడు మీ నాన్నగారు అంటే, అప్పుడు ఆమె చెప్తుంది మా నాన్నగారు ఇలా నీలమాధవుని పూజిస్తూ ఉంటారు, ఆ నీలమాధవుడికి అర్చించిన పుష్పాలు అవి, ఆయనకు సమర్పించిన ప్రసాదం అది అని చెప్తుంది అనమాట. చెప్తే ఆయన వెళ్ళి ఆ గిరిజనుల యొక్క హెడ్ ఆయన్ని అడుగుతాడనమాట. ఆయన్ని అడిగితే ఆయన అంటాడు, లేదు లేదు, ఎవ్వరికి కూడా పర్మిషన్ లేదు, ఎవ్వరికి కూడా ఆయన్ని దర్శించుకునే భాగ్యం లేదు అని కరాఖండిగా చెప్తాడు. అయితే ఆయన అల్లుడు కాబట్టి ప్రాధేయపడుతున్నాడని ఏం చెప్తాడంటే ఒక కండిషన్ పెడతాడనమాట. సరే అయితే నేను మీకు తీసుకొని వెళ్తాను, కానీ ఒక షరతు ఉంది, మీరు వెళ్ళే దారిని మీరు చూడడానికి వీల్లేదని కళ్ళకి గంతలు కడతాడు. కళ్ళకు గంతలు కట్టి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈయనకి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, మంత్రి గారు కాబట్టి ఆయన వెళ్ళేటప్పుడు ఆవాలని తీసుకొని ఆవాలని వేస్తూ వెళ్తాడనమాట. వెళ్తే ఆయనకు అక్కడ అర్థమైపోతుంది, అసలు ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో సుగంధ భరితమైన పుష్పాలు, ఏ విధంగా వైకుంఠ లోకంలో చంపకాలు ఆ తులసి దళాలు, వైకుంఠ లోకంలో ఎలాంటి పువ్వులు ఉంటాయో అటువంటి పువ్వులు, అలాంటి మధురమైన ఫలాలు, ఎంతో మంచి ఆ సాధు జంతువులు అక్కడంతా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆయన కూడా నీలమాధవుని దర్శనం చేసుకుంటాడు. ఎంతో అద్భుతమైన ఆ విగ్రహాన్ని చూసి ఆయన తన్మయత్వం చెందుతాడు అనమాట. ఆయనకు అర్థమైపోతుంది ఈయనే నీలమాధవ అని. ఈ విషయాన్ని ఎలా అయినా సరే ఇంకా ఆయన రాజుకి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. అది పురుషోత్తమ ధామం, ఆ క్షేత్రము ప్రత్యేకము, ఆ మాధవుడు ప్రత్యేకము, ఎలా అయినా సరే ఆయనకి చెప్పాలి అని నిర్ణయించుకుంటారు.
నిర్ణయించుకొని ఇంకా ఆయనను తీసుకొని ఇంటికి వస్తాడనమాట ఆయన విశ్వక్సేనుడు విశ్వసేనుడు ఇంటికి తీసుకొని రాగానే ఆయన ఎలా అయినా రాజుకు చెప్పాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు తరువాత కొన్ని రోజులకి ఆవాలు తొందరగా మొలకెత్తాయన్నమాట తిరిగి వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్రదేశాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకొని నేను తిరిగి మళ్ళీ వస్తానని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇంద్రదుమ్న మహారాజుకి చెప్తారనమాట చెప్తే వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తారు వెళ్లే లోపలనే అక్కడ నీలమాధవ విగ్రహం కనిపించదు వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడతారు బాధపడి ఇదంతటికి కారణము ఈ గిరిజనుల యొక్క నాయకుడే అని చెప్పి ఆయనని బంధిస్తారనమాట బంధించి ఆ రాజుగారు ఎంతో బాధపడుతూ ఉంటాడు నీ నీలమాధవుని దర్శించుకోలేకపోయాను అని బాధపడుతూ ఉంటే ఆ రోజు రాత్రి మనకి కృష్ణ భగవానుడు కలలో వచ్చి చెప్తాడు నేను నా కాలము నీలమాధవ రూపంలో ఇక్కడ ఉండే సమయము పూర్తయిపోయింది బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో అంటే ఒక పగలులో సగం కాలం మాత్రము నేను నీలమాధవ రూపంలో ఉంటాను మిగిలిన సగభాగము నేను దారు బ్రహ్మ రూపంలో ఉంటాను అందుకని ఇందులో ఆయన దోషం ఆ గిరిజన నాయకుడి దోషం ఏం లేదు అని నా గొప్ప భక్తుడు ఆయన్ని ముందు విడుదల చేయండి అని చెప్తారు తరువాత చెప్తారు రేపు ఉదయము మీరు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మంచి పెద్ద ముద్దు ఒకటి దర్శనమిస్తుంది ఒక పెద్ద చెక్క అది తీసుకొని వెళ్ళి మీరు విగ్రహాలను తయారు చేయించండి అని చెప్తారు అదేవిధంగా ఇంద్రజమ్న మహారాజు స్నానానికి వెళ్తాడు స్నానానికి వెళ్ళినప్పుడు అందరికి కనిపిస్తుంది శంకు చక్రాలు ముద్రించబడిన ఒక పెద్ద ముద్దు అట్లా నీటిలో తేలి ఆడుతూ వాళ్ళ దగ్గరకు వస్తుంది అనమాట అయితే ఎంతమంది పట్టుకొని దాన్ని ఒడ్డుకు తీసుకొని రావడానికి ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదనమాట కేవలం ఆ గిరిజన నాయకుడు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు ఆయన మాత్రమే దాన్ని బయటికి తీసుకొని వస్తాడు ఇప్పుడు విగ్రహాలు చేయాలి అంటే ఎలా చేయాలి విగ్రహాలు అని అందరూ ఆలోచిస్తూ ఉంటే స్వయంగా విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి వాళ్ళందరికీ చెప్తాడు నేను తయారు చేస్తాను విగ్రహాలని అని అంటే అందరూ సరే అయితే చెయ్యండి అంటే ఆయన ఒక షరతు విధిస్తారు మీరు ఆ విగ్రహాలను తయారు చేసేటప్పుడు మధ్యలో ఎవ్వరు కూడా రావద్దు నన్ను డిస్టర్బ్ చేయొద్దు చేస్తే మాత్రము నేను అక్కడే వదిలేసి విగ్రహాలని నేను వెళ్ళిపోతాను అని చెప్తారనమాట అయితే ఆ విధంగా విగ్రహాలను తయారు చేస్తూ ఉంటే ప్రతిరోజు కొంత శబ్దం వస్తూ ఉంటుంది అందరూ వింటూ ఉంటారు అలా 40 రోజుల పాటు విగ్రహాలను తయారు చేస్తూ ఉంటాడు విశ్వకర్మ ఆ తర్వాత ఒకరోజు ఏమవుతుందండి సౌండ్ రావడం అనేది ఆగిపోతే అందరికి డౌట్ వస్తుంది అదే ఆగిపోయిందని కానీ రాజుగారి భార్య ఉంటుందే ఆమె కుతూహలం అగో శబ్దం ఆగిపోయింది మనం వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో చూద్దాం ఎలా ఉందో చూద్దామని ఆమె ఫోర్స్ చేస్తుంది ఆగు ఆయన వద్దన్నారు అని చెప్తే ఆడవాళ్లకుండే సామాన్యమైన కుతూహలం ఉంటుంది కదండి ఆ కుతూహలంతో ఆమె ఫోర్స్ చేస్తే రాజుగారు వెళ్ళి చూస్తాడు చూడగానే అక్కడ విగ్రహాలు ఇట్లా సగమే పూర్తయి ఉంటాయి తరువాత అక్కడ ఆయన విశ్వకర్మ కనిపించకుండా పోతాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆయన ఎంతో బాధపడతాడు అయ్యో భగవంతుడి యొక్క ఈ విగ్రహాలు పూర్తిగా అంత ఆకారమే రాలేదే అని ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు అనమాట ఆ తరువాత అప్పుడు మళ్ళీ కలలో ఆయనకి కృష్ణ భగవానుడు కనిపించి నువ్వేం బాధపడకు నేను ఈ విధంగానే కలియుగంలో దర్శనం ఇవ్వాలనుకున్నాను ఇది నా మహాభావ ప్రకాశ రూపము ఈ విధంగానూ నువ్వు ప్రతిష్ట చెయ్యి అంటే బ్రహ్మదేవుడు వచ్చి ఆ విగ్రహాల యొక్క ప్రతిష్ట చేస్తాడు అదే విగ్రహాలని ఇప్పుడు జగన్నాథపురిలో మనం అవే విగ్రహాలని సందర్శించుకుంటాం అన్నమాట అయితే ఈ జగన్నాథుడి యొక్క విగ్రహాలన్నీ కూడా చుట్టూ ఉంటాయి మనం ఎంతో బరువు ఎంతో పెద్దగా ఉంటాయి ఆయనకి మంచి సరి అయిన ఆసనాన్ని తయారు జగన్నాథ మందిరంలో ఆ పూరి క్షేత్రంలో అడుగు వేస్తారో వాళ్ళు అక్కడ నడిచినంత మాత్రానే వాళ్ళకి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం వస్తుందంట జగన్నాథ యొక్క పూరి క్షేత్రంలో ఎవరైనా ఒక్క మాట పలికితేనే అది వేద మంత్రాలతో అంటే సామవేదంతో సమానం అక్కడ ఎవరైనా కానీ పడుకుంటేనే చాలు సాష్టాంగ దండ ప్రణామం చేసినంత ఫలితం వస్తుందంట అంత గొప్పది ఈ పూరి జగన్నాథుడి యొక్క క్షేత్రం అయితే ఈ జగన్నాథ మందిరంలో ఉన్న
ఇంకా ముఖ్యమైన కొన్నిటి గురించి విన్నామండి. ఈ జగన్నాథ మందిరంలో ఆ మనకి ఇంకా ఏముంటుందంటే ఆ మందిరం లోపలికి వెళ్ళగానే మనకి అక్కడ ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తారు బయట. అయితే జగన్నాథ మందిరము ఎక్కడ ఉంది అంటే సముద్ర తీరంలో ఉంది. ఆ సముద్ర తీరంలో సముద్రం యొక్క ఘోష ఎంత వినిపిస్తుంది అంటే సముద్రం యొక్క అలల శబ్దం బాగా గట్టిగా వినిపిస్తుంది. ఎంత గట్టిగా అంటే ఆ శబ్దాన్ని అక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ లక్ష్మి ఆ సుభద్రా మాత కానీ తట్టుకోలేరన్నమాట. అది వాళ్ళు ఏదైనా మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రాలే వినపడం, అంత సముద్ర ఘోష ఉంటుంది అక్కడ. అందుకని ఏం చేస్తారు జగన్నాథుడు ఆంజనేయ స్వామిని పిలుస్తారనమాట. ఆంజనేయ స్వామిని పిలిస్తే ఆంజనేయుడు అక్కడికి మామూలుగా ఎవరు పిలిచినా గాని ఆంజనేయ స్వామి రారు, కేవలం రామచంద్రుడు పిలిస్తేనే వస్తారనమాట. అయితే అక్కడ వెళ్ళి సుదర్శన్ని పంపిస్తారు, వెళ్ళి నువ్వు ఆంజనేయ స్వామిని పిలుచుకొని రా అని. పిలుచుకొని రమ్మని పంపిస్తే ఆయన నేను వస్తాను సరే మీరు వెళ్ళండి అంటారు కానీ తిరిగి రారు. అయితే వెళ్ళినాక మళ్ళీ అడుగుతాడు జగన్నాథ్, నువ్వేమని పిలిచావు అంటే మీరు జగన్నాథుడు పిలిచానని నేను పిలిచాను అంటే అలా కాదు నువ్వు వెళ్ళి రామచంద్రుడు పిలుస్తున్నాడని పిలు అని చెప్తాడమ్మా. అలా పిలవగానే సుదర్శనుడు రాకముందే తిరిగి ఆంజనేయ స్వామి వచ్చేస్తారనమాట. అంతకు ముందు ఆ ఆంజనేయ స్వామికి ఆ సుదర్శనుడికి కొంచెము భగవంతుడి పక్కనే నేను ఉంటానని కొంచెం గర్వం అనేది వస్తుందనమాట. అయితే ఈ విధంగా ఆంజనేయ స్వామి వచ్చి జగన్నాథుడు ఏదో చెప్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటేనే ఈ సుదర్శనుడు మధ్యలో ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ సుదర్శనుడిని తీసుకొని ఆంజనేయ స్వామి ఇట్లా పట్టుకొని మొత్తం పళ్ళ మధ్యలో పెట్టేసుకుంటాడు అనమాట డిస్టర్బ్ చేస్తున్నాడని. అంటే అప్పుడు సుదర్శన్కి అర్థమైపోతుంది ఆంజనేయుడి యొక్క గొప్పతనం. ఆ తర్వాత బయటికి తీస్తాడనమాట. అప్పుడు జగన్నాథుడు ఆంజనేయుడికి ఒక డ్యూటీ ఇస్తాడు, ఒక రెస్పాన్సిబిలిటీ. ఏమిటంటే ఇక్కడ సముద్ర ఘోష మాకు చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఎలా అయినా సరే నువ్వే ఈ సముద్ర ఘోష అందరికీ వినపడకుండా చెయ్యాలి. అందుకని ఆంజనేయ స్వామి ఆ బాధ్యతని తీసుకుంటారనమాట. సముద్రపు ఘోష మనకి ఈ మందిర ప్రాంగణంలో అడుగు పెట్టే వరకు వినిపిస్తుంది. అడుగు కాలు బయటకు పెడితే మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది, అలల శబ్దం. లోపలికి కాలు పెడితే ఆ శబ్దం మనకి వినిపించదు. కారణము ఆంజనేయ స్వామి. ఆయన ఏమంటారంటే హనుమాన్ని అక్కడ కాన్ఫోర్డ్ హనుమాన్ అని పిలుస్తారనమాట. అంటే ఆ శబ్దం వలన, అలల శబ్దం వలన ఆయన యొక్క ఈ చెవులు అనేవి పగిలిపోతాయంట. అందుకని కాన్ఫోర్డ్ హనుమాన్ అని పిలుస్తారు. ఆ హనుమాన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏమైనా కోరికలు కోరినా ఆయనకు వినిపించదంట, అంత శబ్దం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక హనుమాన్, అక్కడ 7-8 హనుమాన్ మందిరాలు ఉంటాయండి, ఇంకొక హనుమాన్ కూడా ఉంటారు, ఆయన బేడి హనుమాన్. ఒకసారి ఏం జరుగుతుందంటే అక్కడ జగన్నాథ మందిరం బయటనే మొత్తము సముద్రం ఉంటుంది. ఆ సముద్రపు అలల శబ్దము అలలు ఎక్కువైనప్పుడు మొత్తం మందిరం ప్రాంగణంలో కూడా వచ్చేస్తాయి అన్నమాట నీళ్లు. అయితే అందరూ ఇబ్బంది పడిపోతున్నారు, ఎలా అయినా సరే ఈ అలలు లోపలికి రాకుండా చెయ్యమని హనుమాన్ని అడుగుతారు మన స్వామి. అడిగితే ఏం చేస్తారు హనుమాన్, సరే అయితే నేను రాకుండా నేను చూసుకుంటాను అని ఆ బాధ్యత మంచిగా నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఏం జరుగుతుంది అంటే శ్రీరామనవమి వస్తుంది అనమాట. అందుకని ఏం చేస్తాడో ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి వస్తాడు. ఎందుకయ్యా వెళ్ళావంటే ఇక్కడ రోజు నాకు కిచడి ఏ పెడుతున్నారు మీరు, అక్కడికి వెళ్తే మంచిగా నాకు సీతామాత అన్ని ప్రసాదాలను ఇస్తుంది అని చెప్పి ఇక్కడ కాదనమాట, ఎక్కడో ఏదో కల్పంలో సీతామాత దగ్గరికి వెళ్ళేసి వస్తాడు ఆంజనేయుడు. అప్పుడు ఏం చేస్తాడంటే జగన్నాథుడు నువ్వు ఇలా చెప్తే వినట్లేదు అని చెప్పి ఏం చేస్తాడంటే బేడీలు వేసి అక్కడ కట్టేస్తాడనమాట. అందుకని అక్కడ ఆంజనేయుడికి బేడీలు ఉంటాయి, ఆయన్ని బేడి హనుమాన్ అని పిలుస్తారనమాట. ఇంకా ఈ మందిరం చుట్టూ కూడా చాలా మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి. ఇంకొకటి ఏమిటి అంటే అక్కడ మనము మనము ఇంకొక కథ చూసుకుందాం. ఆ మందిరం లోపలికి వెళ్ళగానే అక్కడ విమలాదేవి యొక్క మందిరం ఉంటుందన్నమాట. ఆ విమలాదేవి మందిరంలో ఎలా ఉంటుందంటే విమలాదేవి పార్వతీదేవి యొక్క రూపం.
ఎందుకండి ఆమె జగన్నాథుడి యొక్క ప్రాంగణంలో ఉంది అంటే పార్వతీదేవి ఒకసారి శివుడి మీద బాగా అలుగుతుంది అన్నమాట కారణం ఏమిటి అంటే ఒకసారి నారద మహాముని వైకుంఠంలో లక్ష్మీదేవికి మనకి విష్ణు భగవానికి సేవలు అందిస్తూ ఉంటాడు నారద మహాముని అయితే ఆయన సేవలు రోజు అందిస్తుంటే ఆయన సేవలకి మెచ్చుకొని లక్ష్మీదేవి ఒకసారి అడుగుతుంది అన్నమాట ఏమని అడుగుతుందంటే సమయం ఆ నాకు నీకేదైనా ఒక వరం ఇవ్వాలని ఉంది ఏదైనా నీకేమైనా కోరిక ఉంటే కోరుకో అని అడుగుతుంది అప్పుడు నారద మహాముని ఏమంటారంటే లేదమ్మా నాకు ఏ విధమైన కోరిక లేదు అయితే ఒకవేళ కోరిక అంటే ఇంకొకటి నీకు కోరిక తీర్చగలిగే లేనిదే అడుగుతారనమాట ఏమని అడుగుతారు ఆయన నాకు స్వామి యొక్క ప్రసాదం తీసుకోవాలని ఉంది ఆ స్వామి ప్రసాదాన్ని నాకు ఇవ్వు అని అడుగుతారు అంటే అంతకు ముందు రోజే చెప్పారంట స్వామి నా ప్రసాదాన్ని ఎవ్వరికి ఇవ్వకు అని చెప్తారు అప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది నీకు ఎంత డబ్బు కావాలో అడుగు ఆ నీకు ఏమేం కావాలో అన్ని అడుగు నా దగ్గర ఉన్నాయని ఇస్తాను అన్ని ఇస్తాను స్వామి ప్రసాదం తప్ప అని అంటుంది అప్పుడు నారదుడు అడుగుతాడు లేదమ్మా నాకు స్వామి ప్రసాదమే కావాలి నాకు అదే కోరిక ఉంది వేరే ఏ కోరిక లేదు అంటే పోయి స్వామిని అడుగుతాడు అప్పుడు స్వామి చెప్తాడు సరే అయితే నేను ప్రసాదం తీసుకునేటప్పుడు ప్రసాదం కాకుండా నేను పక్క వైపు ఎటువైపు అయినా చూస్తే అప్పుడు నా ప్లేట్ లో ప్రసాదం నువ్వు నారద మహామునికి ఇవ్వు అని చెప్తానమాట అప్పుడు అలానే ఒకరోజు స్వామి తింటూ ఉంటే ఏదో ఒక విషయంగా పక్కగా చూస్తాడు చూడగానే వెంటనే లక్ష్మీదేవి ఆ ప్లేట్ మొత్తం తీసేసి నారద మహామునికి ఇచ్చేస్తుంది అయితే నారదుడు ఆ ప్రసాదాన్ని తీసుకుంటారనమాట తీసుకొని ఎంత ఆనందపడతారంటే ఆనందంతోనే ఆనంద నృత్యం చేస్తూ ఉంటాడు ఆనంద నృత్యం చేస్తూ ఉంటే ఆయన ఆనంద తాండవం చేస్తూ చేస్తూ అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు అయితే అలానే ఆనందంలో కైలాసానికి వస్తారు అయితే కైలాసంలో శివుడు అడుగుతాడనమాట ఏంటి నారద అంత ఆనందంగా ఉన్నా నీ ఆనందానికి ఏమిటి కారణం అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట నారదుడు ఇదిగో నేను ఇలా స్వామి ప్రసాదాన్ని తీసుకొని వచ్చాను అందుకే నాకు ఇంత ఆనందంగా నేను నృత్యం చేస్తున్నాను అని అంటే అప్పుడు ఏమడుగుతాడంటే శివుడు సరే అయితే నువ్వు ప్రసాదం తీసుకున్నావు సరే మరి నాకు కొంచెం ఏమన్నా తీసుకొచ్చావా అంటే లేదయ్యా నేనేమి తీసుకురాలేకపోయాను అసలు నాకు ఆనందంలో ఏమి గుర్తు రాలేదు నేను తీసుకురాలేదు అంటే లేదు లేదు నువ్వు చూడు ఆ కొంచెమైనా ఉండే ఉంటుంది నీ దగ్గర ఆ లేదంటే చూడు నువ్వు ప్రసాదం తీసుకున్నావు కదా నీ చేతి వేళ్లల్లో ఆ గోళ్లలో ఎక్కడైనా ఉంటుందేమో కొంచెం చూడు అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వెతికితే ఆయన గోర్ల మధ్యలో ఒక చిన్న పలుకు మిలుగుతుంది అది శివుడికి ఇస్తాడు ఆ ప్రసాదాన్ని తీసుకున్న శివుడు ఆనందంతో శివతాండవం చేస్తూ ఉంటారు శివతాండవం చేస్తూ ఉంటే అప్పుడు పార్వతీదేవి చూస్తుంది అనమాట పార్వతీదేవి చూసి అడుగుతుంది స్వామి ఏంటి మీరు ఇంత ఆనందంతో నృత్యం చేస్తున్నారు కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడనమాట ఇగో నాకు నారదుడు ఇలా ప్రసాదాన్ని ఇచ్చారు ఆ భగవంతుడి యొక్క ప్రసాదం అది తీసుకొని అది ఆనందపడుతూ ఉన్నాను నేను అంటే ఆమె అడుగుతుంది అనమాట అవునా అయితే మరి నాకేది అని అడిగితే నీకు అంటే ఆయన ఇచ్చిందే చాలా తక్కువ అసలు అది నీకు ఇవ్వడానికి కూడా ఏమి మిగల్లేదు అని అంటాడనమాట అంటే అప్పుడు ఆమె అంటుంది అది నేను మీ ధర్మపత్నిని ఆ మీరు ఏది పొందినా అందులో సగభావగా నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వకుండా నువ్వు ఎలా తీసుకుంటావు ప్రసాదం అని ఆమె చాలా క్రోధితం అవుతుంది అనమాట చాలా కోపం వస్తుంది ఆమె అని ఏం చేస్తుంది వెళ్ళి అక్కడ ఆమె తపస్సు చేస్తుంది అనమాట ఈ జగన్నాథ మందిరం యొక్క క్షేత్రానికి దగ్గరలో ఆమె తపస్సు చేస్తూ ఉంటే ఆమె తపస్సుకు మెచ్చి ఒకసారి మనకి విష్ణు భగవానుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆమెను అడుగుతాడనమాట అమ్మా పార్వతి ఏంటి నీది ఆ నీ కోరిక ఏమిటి అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది ఆ స్వామి నాకు నీ ప్రసాదం నువ్వు ఎప్పుడు ఇవ్వలేదు ఆ లక్ష్మీదేవి ఎప్పుడు ఇవ్వలేదు స్వయంగా నా భర్త కూడా నాకు ఎప్పుడు ఇవ్వలేదు నీ ప్రసాదం తీసుకునే భాగ్యమే నాకు కలగలేదు అని అడుగుతుంది అనమాట అప్పుడు చెప్తాడు ఆ నీకు అదే కదమ్మా నీ కోరిక తప్పకుండా నీకు నా ప్రసాదం నేను ఇస్తాను నీకు ఖచ్చితంగా నా ప్రసాదం నీకు దొరుకుతుంది అంటే అప్పుడు ఆమె అడుగుతుంది అనమాట నాకు ఇస్తే ప్రసాదం సరిపోతుందా నా పిల్లలు చాలా మంది ఉన్నారు
నా పిల్లలకు కూడా కావాలి అంటే స్వామి అనుకుంటారు సరే అయితే ఆ గణేశుడు కార్తికేయుడే కదా నేను తప్పకుండా ఇస్తాను అంటే ఆమె అంటుందన్నమాట లేదు లేదు స్వామి నేనెవరు అంటే ఈ మొత్తము దరిద్రికి నేను మాతని అందరూ నా పుత్రులే మనం తెలుసుకున్నాం కదండి ఈ మొత్తము భౌతికమైన జగత్తు మొత్తానికి ఎవరు మాత అంటే దుర్గాదేవి ఆమెనే పార్వతీదేవి అందరికీ మాత తాము అంటుంది నా పిల్లలు అంటే మొత్తం అందరు జీవులు నా పిల్లలే అంటే నువ్వు అందరికీ ప్రసాదాన్ని ఇవ్వాలి అని ఆమె అడుగుతుందన్నమాట అడిగితే ఆమె ఆమె భక్తికి మెచ్చి మనకి జగన్నాథుడు ఆఫర్ చేశాడన్నమాట అయితే సరే నా ప్రసాదం నీకు కలియుగంలో ఈ జగన్నాథ పూరిలో నేను ప్రసాదం తీసుకున్న తరువాత తప్పకుండా ఆ ప్రసాదం నీ దగ్గరికే వస్తుంది ఆ తరువాతనే అది భక్తులకి పంచబడుతుంది అని చెప్తారన్నమాట మనము చూడొచ్చు ఏదైనా భగవంతుడికి సమర్పించక ముందు దాన్ని భోగం అంటారు అంటే భోగ అంటారు అది భగవంతుడు తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది ఎప్పుడైతే దానిని భక్తులు తీసుకుంటారో అది మహాప్రసాదం అవుతుంది అన్నమాట అందుకనే ఈ జగన్నాథ మందిరంలో ఉండే ప్రసాదం అంతా కూడా మహాప్రసాదమే ఎందుకంటే జగన్నాథుడికి ఆఫర్ చేయగానే మొత్తము ఆ ప్రసాదం అంతా విమలాదేవి దగ్గరికి వెళ్తుంది విమలాదేవి స్వీకరించిన తరువాతనే ఆ ప్రసాదం మళ్ళీ అందరి భక్తులకి ఇవ్వబడుతుంది అన్నమాట అయితే శివుడు ఆమెకి ప్రసాదం ఇవ్వలేదని శివుడి మీద ఆమెకి కోపం వస్తుంది అన్నమాట అందుకనే శివుడి యొక్క మందిరము మందిరంలో చాలా దూరంగా ఉంటుంది చూడండి ఇక్కడ ప్రసాదం ఎలా తయారు చేస్తారో ఈ ప్రసాదం తయారు చేసే వాళ్ళు ఇక్కడ స్పెషల్ గా ఉంటారండి వాళ్ళు 2000 మంది దాకా ఉంటారు వాళ్ళు ప్రసాదం తయారు చేస్తారు కొంతమంది ఉంటారు వెజిటబుల్ కట్ చేయడానికి అంటే కూరగాయలు కట్ చేయడానికి వాళ్ళు ఆ సేవనే అందిస్తారు కొంతమంది ఉంటారు నీళ్లు చేదే వాళ్ళు అంటే నీళ్లు తీసుకొని రావడానికి వాళ్ళు ఆ నీటినే తీసుకొస్తారు కొంతమంది ఇక్కడ ఉంటారు కుండల్ని తయారు చేసేవాళ్ళు ప్రతిరోజు ప్రసాదానికి కొత్త కుండని మాత్రమే ఉపయోగిస్తారు ఒకసారి వాడిన కుండని మళ్ళీ ఉపయోగించరు ఇక్కడ ఈ ప్రసాదం హాల్ దగ్గరికి దరిదాపుల్లో కూడా ఎవ్వరికి అనుమతి అనేది ఉండదు ఎందుకంటే చూపు తగిలినా ఎవరిదైనా దేవుడికి సమర్పించక ముందు దోషంగా భావిస్తారన్నమాట అందుకని ఎవరికి ఆ ప్రదేశంలోకి అనుమతి అనేది ఉండదు వీళ్ళందరూ ఇవి ఈ కూరగాయలు ఈ దినుసులు అన్నీ కలిపి కట్ చేసి కుండలలో పెట్టి మొత్తం దానిని పొయ్యి మీద పెట్టేస్తారనమాట పొయ్యి మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా దాన్ని కలపరు అలా పొయ్యి మీద పెట్టేస్తారు అయితే ఇప్పుడు కాదు కానీ కొంత సమయం 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ ప్రసాదం ఎలా ఉండేవాళ్ళంటే ఒక కుండ మీద ఒక కుండ ఒక కుండ మీద ఒక కుండ అలా 7 కుండలు పెడతారు 7 కుండల్లో ప్రసాదాన్ని వండుతూ ఉంటే ముందుగా పైన కుండలో ప్రసాదం ఉడికేదంట చివరిగా కింద ఉన్న కుండలో ప్రసాదం ఉడికేదంట అదే పద్ధతిలో అక్కడ ప్రసాదాన్ని వండుతూ ఉండేవాళ్ళు అయితే ఈ విధంగా ప్రసాదాన్ని వండిన తరువాత దానిని ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కాడ మీద పెట్టుకుంటారన్నమాట ఒక మనం ఏమంటామండి అది కర్రల మీద పెట్టుకొని కావడిలో అలా మోసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ మోసుకుంటూ వెళ్లే మార్గంలో క్రింద శివుడు ఉంటారన్నమాట ఆయన పేరు అగ్నీశ్వర మహాదేవ్ ఈయన ఏం చేస్తారంటే ఆ వెళ్లే ప్రసాదంలో ఎక్కడైనా ప్రసాదము ఉడకకుండా ఉంటే దానిని మంచిగా ఉడికిస్తారు ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క సేవని అందిస్తారు భగవంతుడికి ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి జగన్నాథుడికి పెట్టే ప్రసాదంలో ఏ విధంగా కూడా దోషం ఉండకూడదని అన్ని పదార్థాలు మంచిగా ఉడికేటట్టు చేస్తారు అందుకని వాళ్ళు ఒకసారి కలపకపోయినా ఆ ఒకదాని మీద ఒకటి 7 కుండలు పెట్టి ఉడికించినా కానీ ఎప్పుడు కూడా ప్రసాదం ఉడకలేదు అనేది ఉండదు అక్కడ అంత మంచిగా ఉంటుంది అయితే ఆ ప్రసాదాన్ని మొత్తం కూడా చేయడానికి స్పెషల్ గా కొంతమంది భక్తులు ఎప్పుడు పూరి జగన్నాథ్లోనే ఉంటారు వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారన్నమాట అయితే దీనికి అంతా ఇన్స్పెక్షన్ చేసేది ఎవరండి అది మొత్తం చూసుకునేదంతా స్వయంగా లక్ష్మీదేవి అక్కడ ప్రసాదాన్ని ఉండటంలో పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ ప్రసాదము భగవంతుడికి సమర్పించిన తర్వాత అది భక్తుల విమలాదేవికి ఆ తరువాత భక్తులకు ఇవ్వబడుతుంది అది ఎక్కడికి వెళ్తుందంటే ఆ ప్రసాదము తరువాత ఆనంద్ బజార్కి వెళ్తుంది ఆనంద్ బజార్ లో భగవంతుడు తీసుకునే ప్రసాదం అంతా కూడా ఎవరైనా కానీ
తీసుకోవచ్చు. ఎవరైనా కొంత పైకం అనేది ఉంటుంది, ఆ పైకం చెల్లించి ఎవరైనా అక్కడ ప్రసాదాన్ని కొనొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క ప్రసాదం అక్కడ ఎంత ప్రాముఖ్యత అంటే, జగన్నాథ క్షేత్రంలో చూడండి, ఎక్కడికైనా ఇప్పుడు మనం మాయాపూర్ వెళ్ళాం అనుకోండి, అక్కడ హరినామం చెప్పడం, హరే కృష్ణ మహామంత్రం చెప్పడం ప్రాముఖ్యత. ఇప్పుడు తిరుపతికి వెళ్ళామనుకోండి, తిరుపతి యొక్క భగవంతుడి దర్శనము, తిరుపతి లడ్డు ఎంతో ప్రాముఖ్యం. అలా ఒక్కొక్క క్షేత్రంలో, వ్రజధామం బృందావనికి వెళ్తే అక్కడ భగవంతుడి యొక్క వ్రజం అంటే ఆ వ్రజధామంలో ఆ అక్కడందరు భక్తులే ఉంటారు, కానీ అక్కడ మట్టిని తీసుకొని రాసుకోవడం అక్కడ ఎంతో ప్రాముఖ్యత. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ప్రాముఖ్యతనే ఉంటుంది. ఈ జగన్నాథ మందిరం దగ్గరికి వెళ్తే, పూరి మందిరంలో మనం ఏం చెయ్యకపోయినా కేవలం ప్రసాదం తీసుకుంటేనే భగవంతుడి సేవ చేసినట్టు. మనకి ఏం కావాలంటే అది అది మన భగవంతుడి సేవ చేసిన ఆయన్ని చూసిన ఫలితం దక్కాలంటే ప్రసాదం తీసుకుంటే చాలు. ఇక్కడ భగవంతుడు ప్రసాద రూపంలో ఉంటారు. ప్రసాదం ఎంత ప్రాముఖ్యత అంటే, అక్కడ ఒకవేళ ఎవరైనా ప్రసాదం తీసుకొని మిగిలిపోతే అదే ప్రసాదాన్ని అక్కడ ఉన్న బ్రాహ్మణులు కూడా వచ్చి మళ్ళీ తీసుకుంటారంట. అక్కడ ఎంగిలి అనేది ఉండదు ప్రసాదానికి, ఎవరు కూడా వేస్ట్ చేయరు ప్రసాదాన్ని. ఇంకొక ప్రాముఖ్యత ఏమిటంటే, అక్కడ ప్రసాదంలో ఒకరోజు అక్కడికి దర్శనానికి 100,000 మంది వెళ్ళారనుకోండి, ఇంకొక రోజు 10,000 మంది వెళ్ళారనుకోండి, అయినా సరే 100,000 మంది వెళ్ళినా ఆ ప్రసాదం సరిపోతుందంట, 10,000 మంది వెళ్ళినా కానీ సరిపోతుందంట. ఎప్పుడు కూడా ప్రసాదం అనేది వేస్ట్ కాదు. కారణం ఏమిటి అంటే, అక్కడ లక్ష్మీదేవి పర్యవేక్షకురాలు, అందుకే భగవంతుడి యొక్క ప్రసాదం కొంచెం కూడా వేస్ట్ అవ్వదన్నమాట. ఇది చూసి మనం అనుకోవచ్చు, భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకుంటేనే మన చైతన్యంలోనే మార్పు వస్తుంది, మనలో పూర్తిగా మార్పు వస్తుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా భక్తులందరూ ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో కూడా ఏం తయారు చేసినా భగవంతుడికి సమర్పించి తీసుకుంటారు. అందుకని అందరం మనం కూడా మనం చేసింది ఏదైనా కానీ భగవంతుడికి సమర్పించి తీసుకోవాలి. అయితే మనం ఎవరమైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే, మనం నిన్న నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నామండి మనము, భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకము, పత్రం పుష్పం ఫలం తోయం తోమే భక్తియా ప్రయశ్చతి అంటే, భక్తితోని పత్రమైనా పుష్పమైనా ఫలం ఇచ్చినా భగవంతుడు తీసుకుంటాడు. అందుకని మనము ఏదైనా ఒకదానితోని స్టార్ట్ చేయాలి, తులసిని వేసి భగవంతుడికి సమర్పించి తీసుకోవడం అనేది ప్రారంభించాలి. ఆ తరువాత మనము మనం చేసుకున్న ప్రతీది కూడా భగవంతుడికి సమర్పించడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకుంటే మనము చేసిన ఆ ప్రసాదంలో ఏం దోషాలు ఉన్నా కానీ, ఆ ప్రసాదం తయారీలో కానీ, ఆ ప్రసాదం ఎవరైనా దాన్ని ఆ ఇంటి యజమాని అందులో ఏమైనా తప్పులుగా ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చినా కానీ ఆ దోషాలన్నీ పోతాయన్నమాట. అందుకని అది తప్పు చేయడం అని అలాంటి ఉద్దేశం కాదు, కానీ భగవంతుడికి సమర్పించి తీసుకుంటే మన చైతన్యంలోనే ఎంతో మార్పు వస్తుందన్నమాట. చూడండి, భక్తులుగా ఉన్నవాళ్ళు కొంతకాలానికి వాళ్ళలో ఎంత మార్పు వస్తుందంటే, ప్రసాదం తీసుకుంటేనే ఆ విధమైన మార్పు వస్తుంది. అందుకని ప్రసాదం తీసుకోకపోతే ఏం చెప్పారండి మనకి 3వ అధ్యాయంలో, మనం ఒక శ్లోకంలో విన్నాం, ప్రసాదం తీసుకోకుండా మన ఇంద్రియ తృప్తి కోసం మనమే తయారు చేసుకొని తింటే అది పాపం తిన్న దానితోని సమానం. భగవంతుడికి సమర్పిస్తే మనము భగవంతుడికి కృతజ్ఞత చెప్పినట్టు, మనకి ఏ విధంగా ఉన్నా దోషాలు కూడా అంటుకోవు, మన చైతన్యమే పూర్తిగా మారిపోతుంది. హరే కృష్ణ మాతాజీ, సమయం ఎంతైంది? హరే కృష్ణ. 7:25 అయింది మాతాజీ. ఓకే, 7:20. ఒక కథ ఏమన్నా చెప్పుకొని ముగిద్దాం మాతాజీ. ఒక చిన్న కథ చెప్తాను. అక్కడ మనకి జగన్నాథ మందిరంలో, అందరికి మంచిగా వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మాతాజీ. అయితే జగన్నాథ మందిర ప్రాంగణంలో మనకి ఒక గొప్ప భక్తురాలు ఉంటుంది, ఆమె పేరు లలిత. లలిత ఆమె ఒక బ్రాహ్మణ యువతి. అయితే ఆమె ఒక విధవరాలన్నమాట. అయితే ఆమె దగ్గరలో ఉన్న అక్కడ స్నానం చేస్తూ ఉంటుంది. జగన్నాథ మందిరంలో స్నానం చేస్తూ ఉంటే, అంటే అక్కడ కుండాలు ఉంటాయి కదండి బయట, అక్కడ సముద్ర స్నానము, ఎక్కడో స్నానం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రదేశానికి ఉన్న
ఒక ముస్లిం రాజు అన్నమాట ఆయన పేరు లాల్ బేగ్ లాల్ బేగం ఏదో ఉందండి ఆయన పేరు లాల్ బేగం ఆయన ఆ లాల్ బేగ్ వచ్చి ఆమె ఆయన ఎందుకు వస్తాడంటే ఈ జగన్నాథ క్షేత్రం మీద దండయాత్ర చేద్దామని వస్తాడు దండయాత్ర చేద్దామని వచ్చిన ఆయన ఈ లలితని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి ఎలా ఆయన ఆమెను అపహరించుకొని తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి ఆమెని వివాహం చేసుకుంటాడు ఆమ ఒక కండిషన్ పెడుతుందన్నమాట నేను నీ భార్యగా ఉండాలి అంటే నువ్వు ఇంక ఎప్పటికీ కూడా పూరి క్షేత్రం మీద దండయాత్ర చేయకూడదు అని ఆమె ఒక షరతును విధిస్తుంది అయితే ఆ షరతును విధిస్తే సరే అయితే అని ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఆయన జీవిత కాలంలో ఎప్పుడు కూడా పూరి క్షేత్రం మీద దండయాత్ర చేయరు ఆ తరువాత ఆమె అలానే ఉంటుంది ఆమె పేరు ఫాతిమా బేగం లాగా పేరు మారుస్తారన్నమాట ఆమె వాళ్ళకి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆయన పేరు సాలా బేగ్ అయితే ఆ సాలా బేగ్ ఏం చేస్తాడంటే తరువాత ఆయనకి తెలియదు ఈ తండ్రి గారు ఇలా చెప్పారని ఆయన ఏం చేస్తాడంటే పూరి క్షేత్రం మీద దండయాత్రకి వెళ్తాడు దండయాత్రకి వెళ్తే అక్కడ ఉన్న ఆ ప్రదేశం దగ్గరికి దండయాత్రకి వెళ్తే ఆయన యుద్ధంలో ఓడిపోయి మొత్తము శరీరం అంతా గాయాలైతాయి అన్నమాట ఆయనకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే చివరికి చనిపోయే స్థితి వస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే ఆ వాళ్ళ అమ్మగారు చెప్తుంది నువ్వు అక్కడే ఉన్న ఆ పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథుణ్ణి నువ్వు ఎందుకు శరణాగతి పొందకూడదు అని అడుగుతుంది అడిగితే అప్పుడు ఆయన అంటారు అదేంటమ్మా మనం ముస్లింస్మి కదా మనం ఎలా జగన్నాథుడిని ఎలా మనము సేవిస్తాము అంటే అప్పుడు ఆమె చెప్తుంది ఆ నేను ఒక బ్రాహ్మణుడు నేను ఒక బ్రాహ్మణ కన్యని నన్ను మీ నాన్నగారు వివాహం చేసుకున్నారు అందుకని నేను చూశాను జగన్నాథుడిని జగన్నాథుడి యొక్క కృప ఏమిటో తెలుసు నువ్వు జగన్నాథుడిని ఆ శరణాగతి పొందు అప్పుడు ఖచ్చితంగా నువ్వు జగన్నాథుడి యొక్క శరణాగతి పొందితే ఆయన యొక్క కృప నీకు లభిస్తుంది అని చెప్తుంది అన్నమాట అప్పుడు జగన్నాథుడిని ఆయన వాళ్ళిద్దరూ కలిసి 12 రోజులు జగన్నాథుడి యొక్క వ్రతం చేస్తారు ఆ వ్రతం చేస్తే జగన్నాథుడు నిజంగానే ఏం జరుగుతుందండి జగన్నాథుడు వాళ్ళకి దర్శనం ఇస్తాడు దర్శనము కలలో ఆయనకిచ్చి ఆయన ఒక ఒక బూడిద అన్నమాట ఒక లేహ్యం తీసుకొని వచ్చి అది మొత్తం నువ్వు రాసుకుంటే నీకు తగ్గిపోతుంది అని ఆయన కళలో చెప్తాడు ఆయన కళ్ళు మేలుకొని చూస్తే ఆయనకు ఆయన జగన్నాథుడు పంపించిన ఆ మెడిసిన్ అక్కడ ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నమాట అది ఆయన ఎప్పుడైతే శరీరం అంతా రాసుకోగానే ఆయనకున్న ఇబ్బంది అంతా తొలగిపోతుంది ఆయన మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు ఇక్కడ చూడండి ఇదే అన్నమాట ఈ ఫాతిమా బేగం యొక్క ఇది సమాధి ఇదే ప్రదేశంలో ఇది జరిగింది అన్నమాట అయితే ఇక్కడ ఆయన ఏం చేస్తాడు ఒక గొప్ప భక్తుడు అవుతాడు ఆ సాలా బేగ్ గొప్ప భక్తుడయ్యి ఆయన జగన్నాథుని దర్శించుకోవాలని వెళ్తాడు వెళ్తే ఆయన ఒక మహ్మదీయుడు ఎవరికి కూడా అన్య మతస్థులకి హిందువులకు తప్ప అన్య మతస్థులకి అక్కడ స్థానం లేదు అది తెలుసుకొని ఆయన చాలా బాధపడతాడు ఎలా అయినా నేను కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని ఆయన వృందావనికి వెళ్తాడు అన్నమాట ఆ వృందావనంలో అక్కడ చాలా కాలం ఉండి అక్కడ భగవంతుడి సేవలోనే ఉంటాడు తరువాత ఆయనకు తెలుస్తుంది ఇక్కడ పూరి జగన్నాథ్ దగ్గర అంటే ఇది పూరిలో జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది భగవంతుడు బయటికి వస్తాడు అందరికి దర్శనం ఇస్తాడు అని తెలుసుకుంటాడు అన్నమాట తెలుసుకొని ఇంకా ఆయన అన్ని వదిలేస్తాడు అప్పటికి అన్ని వదిలేస్తాడు కాబట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే దారిలో ఆయనకి ఒక ప్రదేశంలో ఆ రాధా శ్యామ సుందరి యొక్క మందిరం కనిపిస్తుంది రాధా శ్యామ సుందరి మందిరం కనిపించగానే ఎలా అయినా ఆ శ్యామ సుందరిని నేను దర్శనం చేసుకోవాలి అని ఆయనకి ఎంతో కోరిక కలుగుతుంది అన్నమాట అక్కడ కూడా అదే సేమ్ ఆయనకి అక్కడ కూడా ఒప్పుకోరన్నమాట నేను మహ్మదీయులకి ప్రవేశం లేదు అని అంటే ఆయన ఎంతో బాధపడతాడు అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు అక్కడ ఉన్న రాజుగారికి కలలో కనిపించి ఇక్కడ నా భక్తుడు ఉన్నాడు చాలా బేగ ఆయనకి ఎలా అయినా నువ్వు దర్శనం చేపించాలి అంటే నేను ఏం చేయను స్వామి మరి ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా నేను ఎలా వాటిని బ్రేక్ చేయను అంటే అప్పుడు చెప్తాడనమాట స్వామి ఇంకో నేను ఆయన సాలా బేగ్ కోసం నేను ఆల్రెడీ ఏర్పాటు చేశాను ఇక్కడ మందిరంలో ఒక గోడ మొత్తం కూడా విరిగిపోయి ఉంటుంది అన్నమాట అక్కడి నుంచి నువ్వు సాలా బేగ్కి నా దర్శనం చేపించు అంటే ఆయన రాజుగారు వచ్చి సాలా బేగ్కి
అక్కడ ఒక గోడ అనేది పడిపోతుందన్నమాట అక్కడి నుంచే దర్శనం అనేది చేపిస్తాడు అయితే ఆ తర్వాత మనము చూడొచ్చు ఇదే విధంగానే మనము ఉడిపిలో కనకదాస కూడా ఆయన కూడా ఒక నిమ్న జాతి వాడు అని ఆయన మందిరంలోకి రానియకపోతే కనకదాస కూడా అక్కడ ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుని ఎంతో ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే ఏం చేస్తాడంటే స్వామి అక్కడ ఒక గోడ కూలిపోతుంది స్వామి ముందుగా ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగిపోతారన్నమాట ఇప్పటికి కూడా మనం ఉడిపి క్షేత్రానికి వెళ్తే కృష్ణుని ఆ వెనక వైపు భాగం నుంచే మనము దర్శనం చేసుకోవాలి అలా స్వామి ఆయనకి ఆయనకి ఆయనని మెచ్చుకొని ఆయన భక్తికి మెచ్చుకొని ఆయనకు దర్శనం ఇస్తారు అప్పుడు సాలాబేగ్ దర్శనం చేసుకొని ఎంతో సంతోషపడి ఇక పూరి జగన్నాథ్ దగ్గరికి రావాలని ఆయన నడక ప్రారంభించి పూరికి బయలుదేరతారు బయలుదేరి వస్తుంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు నడుచుకుంటూ రావాలి అయితే ఎంతో సమయం పడుతుంది కదా అయితే అప్పుడు జగన్నాథుడికి ఆయన మనసులో ప్రే చేసుకుంటాడు నాకు నువ్వు దర్శనం ఎలా అయినా ఇవ్వాలి లేకపోతే నేను మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి స్వామి అని ఆయన మనసులో ప్రే చేసుకోగానే ఏం జరుగుతుందంటే జగన్నాథుడి యొక్క రథం ఆగిపోతుంది మధ్యలో ఆగిపోయి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కానీ రథం ముందుకు సాగట్లేదు అలా ఎన్నో రోజులు అలానే అక్కడనే రోడ్డు మీదే ఉండిపోతాడు స్వామి ఉండిపోతే అక్కడే ఆయనకు చేయాల్సినవన్నీ ఆ అన్ని కైంకర్యాలు కూడా అక్కడే చేసేస్తూ ఉంటారు ఆయన దర్శనము ప్రసాదం నైవేద్యం ఇవ్వడము అన్ని సేవలు అక్కడే చేస్తూ ఉంటారు ఆ విధంగా సాలాబేగు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి జగన్నాథుడి యొక్క దర్శనం చేసుకొని ఎంతో సంతోషిస్తాడనమాట సంతోషించిన తర్వాత ఆయన యొక్క ఆ దర్శనం ఎప్పుడు ఇస్తాడో ఇంకా ఆయన సంతృప్తి పడగానే ఇక్కడేనండి ఇదే సందులోంచి ఈ ఇక్కడి నుంచి మనము రాధా శ్యామ సుందరిని సాలాబేగ్ దర్శనం చేసుకుంటాడనమాట ఇది పూరి జగన్నాథుడికి మళ్ళీ మధ్యలో బృందావనికి మధ్యలో వస్తుందన్నమాట దీన్ని గుప్త బృందావన్ అంటారనమాట ఆ విధంగా దర్శనం చేసుకొని తర్వాత జగన్నాథుని కూడా దర్శనం చేసుకుంటాడు దర్శనం చేసుకోగానే సాలాబేగు ఇలా తాడుని ఇలా పట్టుకోగానే రథం కదులుతుంది అన్నమాట ఆ తరువాత స్వామి తన మందిరానికి చేరుకుంటాడు ఆయనకి భక్తులు అంటే అంత ఇష్టం అన్నమాట సాలాబేగి ఎంత గొప్ప భక్తుడంటే ఆయన ఆ ఎన్నో కీర్తనలు రాశాడనమాట భగవంతుడి మీద జగన్నాథుడి యొక్క ఆయన సాలాబేగి రాసిన కీర్తనల్ని ఇప్పటికీ కూడా అక్కడ ఉంటారు కదండి పాండాలు జగన్నాథుడి ముందు ఆలపిస్తూ ఉంటాడనమాట ఆయన ప్రతి ఒక్క కీర్తన అందంగా రాసి ఆ ఒరియా భాషలో ఆ తరువాత మీ యొక్క దాసుడైన సాలాబేగ్ అని రాస్తాడనమాట వినయంతో అంత గొప్ప భక్తుడు భగవంతుడు ఎంత భక్త వత్సలుడు అనేది అర్థమవుతుందండి ఇప్పుడు ఆయన రోడ్డు మీద రథం ఆగిపోయింది ఏదో ఒక రోజు రెండు రోజులు కాదండి చాలా రోజులు అలా ఆగిపోయింది అనమాట అయితే ఈ తరువాత మనకి ఇక్కడ చూడండి ఇది నందిఘోష్ ఈ నందిఘోష్ అనేది ఈ రథయాత్ర జరుగుతూ ఉంటే ఇక్కడ ఆ ఇదేంటిదండి ఇక్కడ ఇదే జగన్నాథుడు ఆగిపోయిన రథం అనమాట నా జగన్నాథుడి యొక్క రథం పేరు నందిఘోష్ అక్కడ ఎప్పుడైతే సాలాబేగ్ వచ్చి ఇలా పట్టుకుంటాడో వెంటనే రథం కదులుతుంది అనమాట అలా ఆయన గొప్ప భక్తికి మెచ్చి జగన్నాథుడు ఆ ఆయన మీద ఎంతో కృపను చూపిస్తాడు అనమాట అంటే ఆయనకి ఏ విధంగా ఆయన సాలాబేగ్ యొక్క సమాధి అండి ఇక్కడ మనము చూడొచ్చు మామూలుగా ఆయన భక్తి ఎంత గొప్ప భక్తుల మీద ఎంత వాత్సల్యమో భగవంతుడికి ఇక్కడ చూడండి బెంగాలీ ఒరియా సాంస్క్రిట్ హిందీ భోజ్పురి కృష్ణ ఇక్కడ ఇంతమంది పోయమ్స్ రాశారనమాట ఇన్ని భాషల్లో పోయమ్స్ రాశారు జగన్నాథుడి గురించి ఇవన్నీ కూడా మనకి అక్కడ జగన్నాథుని ముందు ఆలపిస్తూ ఉంటారనమాట హరే కృష్ణ మాతాజీ అయితే ఈ జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమే జై జగన్నాథ్ జగన్నాథుడు అంటే ఎవరండి దానికే నాథుడు అంటే మొత్తం జగానికే నాథుడు నాథుడు అంటే ఎవరు అందరినీ పాలించేవాడు పోషించేవాడు మొత్తం జగాన్నే భరించేవాడు జగానికే నాథుడు జగన్నాథుడి గురించి మనం ఈ రోజు కొంత తెలుసుకున్నాము అయితే మనము వీలైతే రేపు కానీ మళ్ళీ సాటర్డే కానీ మీకు ఎప్పుడు వీలు అవుతుందండి ఇంకా మిగిలిన సగభాగం చర్చించుకోవడానికి మాతాజీ హరే కృష్ణ
నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం మాతాజీ హరే కృష్ణ ఓకే మిగిలిన వాళ్ళందరూ ఏమంటారండి హరే కృష్ణ వెళ్ళడానికి మేము కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసాము కానీ మేము వెళ్ళలేకపోయాము అని ఆ మామూలు నార్మల్ పర్సన్ కానీ భక్తురాలు ఏం కాదు ఆమన్నది ఎవరైతే జగన్నాథుడు వాళ్ళకి కృప చూపిస్తాడు వాళ్లే వెళ్ళగలరు గాని మనంతట మనం అనుకున్నా వెళ్ళలేము నేను మూడు సార్లు అనుకున్నాను వెళ్ళలేదు ఇంతవరకు మీరు వెళ్తున్నారా అని ఆమె హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట వాళ్ళు ఎంత అభక్తులు అంటే మా పక్కనే కూర్చొని వేస్తున్నారు మాతాజీ నాన్ వెజిటేరియన్ తో సహా కానీ వాళ్ళకి అలాంటి భావన ఉందన్నమాట వాళ్ళకే తెలుసు ఆ స్వామిని దర్శించుకోవడము అంత ఈజీ కాదు అని చెప్తున్నారన్నమాట జగన్నాథుడికి ప్రేమించుకోవాలి నేను నిన్ను దర్శనం చేసుకోవాలని ఉంటే ఆయననే మనకి ఆ భాగ్యాన్ని ఇస్తారు మనంతట మనం అనుకుంటే ఏది జరగదు మాతాజీ మనలో భక్తి భావన ఉండి సంకల్పం ఉంటే ఖచ్చితంగా స్వామి తీసుకెళ్తారు మాతాజీ కృష్ణ మాతాజీ దండవత్ తెలియని చాలా విషయాలు చెప్పారు మాతాజీ ధన్యవాదాలు మాతాజీ మాతాజీ ఈ రోజు రికార్డింగ్ తో పాటు అది వరకు క్లాస్ రికార్డింగ్ కూడా పెట్టండి మాతాజీ ఒకసారి అన్ని కూడా వింటాం సరే మాతాజీ అవి లింక్ ఉంది ఆ లింక్ మనకి మ్యాచ్ లెస్ గిఫ్ట్ లో ఉంటుంది మాతాజీ మ్యాచ్ లెస్ గిఫ్ట్ లోది నేను మీకు పెడతాను అందరు చూడండి మాతాజీ 3-4 క్లాసెస్ ఉన్నాయనుకుంటా అప్పుడు చెప్పినవి అయితే అందులో మొత్తం ఏం క్లాసెస్ ఉన్నాయంటే మాతాజీ నేను ఇవి చెప్పాను కదా అసలు జగన్నాథుడి యొక్క విగ్రహాలు ఎలా తయారు చేశారు ఇంద్రద్రుమ్న మహారాజు గురించి మొత్తం నేను చెప్పిందంతా ఆ స్టోరీ అనమాట ఆ స్టోరీ అసలు ఎవ్వరికి ఏమీ తెలియదు అది ఖచ్చితంగా కొత్త స్టోరీ మాతాజీ నేను నార్మల్ గా మనకి మందిరం గురించి విశేషాలు మనం వచ్చే వారం తెలుసుకుందాము ఈ ఇంద్రద్రుమ్న మహారాజు ఏ విధంగా ఆయన ప్రయాణం కొనసాగింది ఎలా మన విగ్రహాలు తయారు చేశారు ఎలా ప్రతిష్ట చేశారు అనేది వాళ్ళకి ప్రతి అడుగులో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి అవన్నీ కూడా కూలంకషంగా అప్పుడు చర్చించాము ఆ రికార్డింగ్ పెడతాను మాతాజీ అవి ప్రయత్నం చేయండి మళ్ళీ మనం రథయాత్ర గురించి ఇంకా అక్కడ ఏమేం మందిరాలు ఉన్నాయి లోపల వాటి గురించి ఆ వాటి ఇంపార్టెన్స్ రథయాత్ర అసలు ఎందుకు మొదలైంది ఎందుకు చేస్తారు రథయాత్ర ఎలా ఎన్ని రథాలు ఉంటాయి దాని ప్రాముఖ్యత మళ్ళీ చైతన్య మహాప్రభు గురించి అవన్నీ కూడా మనము వచ్చే వారం చర్చిస్తాం ఓకే మాతాజీ ఇంకా మాతాజీ అవకాశం ఉంటే 3 క్లాసెస్ అయినా తీసుకోండి మాతాజీ మాకు మొత్తం డీటెయిల్ గా క్లాస్ మొత్తం ఇవ్వండి మాతాజీ పూరి జగన్నాథుడి గురించి ప్రయత్నం చేస్తాను మాతాజీ అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఆ రథయాత్ర అనేది బెంగళూరులో 24th రోజు జరుగుతుందండి హైదరాబాద్ లో 3-4 సెంటర్లు ఉన్నాయి ఇస్కాన్ సెంటర్లు ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది అనేది నేను డేట్స్ కనుక్కొని చెప్తాను మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే ఎవరు ఎంత వీలైతే వాళ్ళు హైదరాబాద్ లో 20 నాడు ఉంది మియాపూర్ ఇస్కాన్ లో 24 నాడు ఉంది మాతాజీ అవి రెండు తెలుసు మా మియాపూర్ కొత్తపేట లక్ష్మీ అంతలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంది మాతాజీ కర్మల్ ఘాట్ లో కూడా ఉంది మాతాజీ రెండు డేట్స్ చెప్తారు మాతాజీ మీకు ఎవరికైనా డేట్స్ తెలిస్తే గ్రూప్ లో పెట్టండి మాతాజీ మీ దగ్గర ఉన్న ఇస్కాన్ మందిర్ అంది వీలైన వాళ్ళు ప్రయత్నం చేస్తాను మాతాజీ రేపు వెళ్తాను టెంపుల్ కి వీలైన అందరు వాళ్ళు కూడా ఎంత వీలైతే అంత ఒకసారన్నా ఆ రథాన్ని తాకి కొంచెమన్నా భగవంతుడి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి విజయవాడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను లాస్ట్ టైం హరి బోల్ మాతాజీ హరి బోల్ మాతాజీ హరే కృష్ణ మాతాజీ కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ నిన్న సండే అందరికి ఇక్కడ హాలిడేస్ ఇచ్చారు కదా మాతాజీ అందరూ వెకేషన్ కి ఇండియాకి వెళ్ళిపోతున్నారని పిల్లలతోటి రథయాత్ర చేయించారు మాతాజీ అసలు కన్నుల పండుగ మాతాజీ చిన్న చిన్న పిల్లలు 3 ఏళ్ల పిల్లలు కూడా రథాన్ని లాగారు మాతాజీ దానికి తగ్గట్టుగా లైట్ వెయిట్ తోటి పెద్దది మాతాజీ 20 ఫీట్లు చేశారు లైట్ వెయిట్ ది వెనక అందరు పెద్దవాళ్ళము సపోర్ట్ జస్ట్ సపోర్ట్ ఆ పిల్లలు ఎంత హరిబోల్ మాతాజీ
హరే కృష్ణ చెప్పండి 1 కిలోమీటర్ మాతాజీ ఈ ఎండలో సాక్స్ వేసుకొని అందరు ఎంత బాగా తిరిగారో మాతాజీ అసలు ఎంత చక్కగా పట్టుకున్నారో తిరిగి 3 ఇయర్స్ దగ్గర నుంచి ఒక చిన్నోడిని అయితే వాడికి అప్పుడే అడుగులు వస్తుంటే వాళ్ళ అమ్మ వాడి ఇలా ఇలా చేతులు కాళ్ళు కొట్టుకుంటుంటే 1.5 ఇయర్ వాడు మాతాజీ అసలు ఎంత అట్రాక్షన్ అయిపోయాడు మాతాజీ వాడు నాల్చి పైజం వేసుకొని పైన ఇది పెట్టుకొని అసలు కృష్ణుడి లాగా అసలు ఎంత చూడ కళ్ళు పండుగ ఉంది మాతాజీ చాలా బాగుంది మాతాజీ వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉందేమో మాతాజీ నిజంగా మాతాజీ పిల్లలు వాళ్ళకి మళ్ళీ తెలుగు రాదు మాతాజీ హరే కృష్ణ మరి భజన మాత్రము అన్ని రకాల స్టైల్స్ లో అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ పాడుతుంటే వీళ్ళు కూడా వచ్చిరానికి అంత హరే కృష్ణ మాత్రం అంత బల చేశారు మాకు ఘోరెత్తిది మాతాజీ నాకైతే ఫస్ట్ టైం అంత మంది పిల్లలు చూడము పిల్లలు 100 మంది అంటారు మాతాజీ ఫస్ట్ లైన్ లో ఊడ్చడం కూడా చిన్న చూపించుకొని ఊడ్చుకోవడము అది ఎంత ముచ్చటగా చేశారు మాతాజీ మామూలుగానేమో ఇక్కడ 26 ఏమో చేస్తారు అండి మాతాజీ ఇక్కడ రకరకాలుగా చేస్తారు హరే కృష్ణ మాతాజీ ఎక్కడ మాతాజీ కాలిఫోర్నియా ప్రభుజీ మౌంటెన్ వ్యూ టు అమెరికాలోనే మాతాజీ అమెరికా మౌంటెన్ వ్యూ ఓకే మాతాజీ మాతాజీ ఈ గ్రూప్ లో అడ్మిన్స్ ఏ పెట్టాలి కదా ఏ గ్రూప్ లో పెట్టమంటారా రథయాత్ర డేట్స్ మాతాజీకి పెట్టండి మాతాజీ పెట్టేస్తారు లేకపోతే నాకు పెట్టండి నేను పెట్టేస్తా సరే నేను ఇవాళ వచ్చాను నేను ఈ రోజే వచ్చాను క్లాసెస్ సరే మాతాజీకి పెట్టేసాను మాతాజీ పెట్టండి ఓకే అండి ఇంకొక లాస్ట్ అనౌన్స్మెంట్ మీరు ఎవరైనా కానీ బుక్స్ కానీ అంటే ఏమైనా ఆర్డర్ చేస్తే మాతాజీ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభుజీ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో ఉంటుంది అందుకని మేము పంపించలేకపోయాము ఎవరికైనా ఇన్కన్వీనియంట్ గా అయితే కొంచెం క్షమించండి తప్పకుండా మీకు అన్ని కూడా టైంకి అందజేయడానికి ప్రయత్నం చేస్తామండి ఈ రోజు ఒక ప్రభుజీ పెట్టారు మెసేజ్ వాళ్ళకి డిస్పాచ్ చేయమని చెప్పారు ప్రభుజీ మిగిలిన ఇంకా తులసి మాల అడిగారు భాగవతం సెట్ అడిగారు ప్రభుజీ రాగానే మేము డిస్పాచ్ చేస్తాము త్వరలోనే హరే కృష్ణ అండి సమయం ఎంత అయింది మాతాజీ